ేష్టకల కర్మ కుశలో నానుషజ్యాగీ సత్వసమావిష్ట మేధావీ ఛిన్న సంశయ. ఇక్కడ ఒక గొప్ప విషం దర్శనము ఒకదాన్ని భాష్యకారులు ప్రస్తావిస్తూ ఉన్నారు. సాధారణంగా మానవులు తమ స్వరూపము యొక్క యథార్థతను వాస్తవికతను ఎరుగకపోవడమే కాదు తెలుసుకోవాలనే ఉత్సాహం కూడా కలిగి ఉండదు. చాలా బిజీగా ఉంటారు సంసారంలో, అంజతనే సంసారులు అంటారు. ఇప్పుడు ఎవరికైతే తన స్వరూపమును తెలుసుకోవాలనే జిజ్ఞాస లేక విచారం లేదో, ఎవడైతే తన స్వరూపమును తెలుసుకోవడానికి తీరుబాటు లేకుండా ఉంటాడో వాడిని సంసారి అని అంటారు. ఈ సంసారి చాలా చిత్రమైన వ్యక్తిగా ఉంటాడు. ఎందుకంటే మీరు గమనించండి, సంసారి కర్త భోక్త అయి ఉంటాడు. సంసారి యొక్క లక్షణం శంకర్లు ఏమన్నారంటే కర్తృత్వ భోక్తృత్వ లక్షణ సంసార అని అన్నారు. సంసారానికి డెఫినేషన్ ఏంటో చెప్పండి అంటే, చూడండి ఈ కర్తభోక్త అని అయి ఉన్న మనిషిని మీరు ఒకసారి పరిశీలించండి. చాలా బిజీగా ఉంటాడు, తీరుబాటు లేకుండా ఉంటాడు, వాడే సంసారంటే. తర్వాత ఈ సంసారంలో ఉండే ఆ మానసిక స్థితిని నేను మీకు వివరించి చెప్పే ప్రయత్నం చేస్తాను. మీరు పెద్దలు ఓపెన్ మైండ్ తోటి పరిశీలించే ప్రయత్నం చేయండి. అవి మనకు తెలుసున్న విషయమే అన్నట్టుగా కాకుండా అలా ఉండకూడదు. ఇప్పుడు బాలాదపు సుభాషిత ఎవరు చెప్పినా కూడా ఓపెన్ మైండ్తో వినాలి. ఆ మనకు తెలుసున్నదో లేరా ఇవి ఏం చెప్తాడని అనుకున్నారనుకోండి, మిస్ అయిపోతారు. సో అలా కాకుండా మీరు వినండి. ఇప్పుడు మనం ఎలా జీవిస్తున్నాము అని మీరు చూసుకుంటే, మనం ఎలా జీవిస్తూ ఉంటామంటే ఏదో ఒక పనిని చేస్తూ జీవిస్తూ ఉంటాం. అంటే అర్థమేమిటి, నేను జీవిస్తున్నాను అంటే పని చేయుటయే జీవించుట అనే ఒక ధోరణిలో జీవిస్తూ ఉంటాం. పని చేయుటయే జీవించుట, పని చేయకపోతే జీవితమే లేదు. పనియే జీవితం అని నేను మధ్యలో కమర్షియల్ చూశా, నాకు ఆశ్చర్యం వేసింది. ఆ కమర్షియల్ వాడు పెద్ద సినిమా యాక్టర్ పెట్టుకున్న కమర్షియల్, ఇంతకీ హవాయి చెప్పుల కమర్షియల్. హవాయి చెప్పులు కూడా పెట్టింది, చెప్పులు కూడా అడ్వర్టైజ్మెంట్లు ఉంటాయని కొంచెం ఆశ్చర్యం వస్తుంది. ఏవో డ్రెస్సులకి వాటికి అడ్వర్టైజ్మెంట్లు సరే, చెప్పులు కూడా పెట్టి ఆ చెప్పులు వేసుకుని వాడు గొంతులు వేస్తూ ఉంటాడు. వాడు అంటాడు, నువ్వు గొంతుతావా గంతవా, గెంతితే జీవించినట్టు, గంతకపోతే చచ్చిపోయినట్టే. హాట్ అంటే గంతుతో ఉండాలన్నమాట. అదేదో హిందీలో అన్నాడు, నాకు ఆ ఎగ్జాక్ట్ వర్డ్స్ గుర్తు లేవు. గంతకపోతే ఇంకా బతికోలేదు. కాబట్టి నేనేం చేస్తాను, గొంతుతాను. గెంతడానికి ఈ చెప్పులు కావాలి. కాబట్టి వాడి అడ్వర్టైజ్మెంట్ని తప్పు పట్టడం అనే అభిప్రాయం కాదు. మనుషులు అలాగే ఉంటారు, పని చేయడమే జీవితం. మీరు వేదాంతంలోకి వస్తూనే తెలుసుకునే ఒక మొట్టమొదటి సత్యం ఏమిటంటే, పని చేయడం జీవించి ఉండడం అంటే పని చేయడం కాదు, జీవించడం అంటే తెలుసుకోవడమే జీవించడమే. జ్ఞానము కర్మ కాదు, జ్ఞానము. అయితే మరి కర్మ ఉన్నదా? ఉంటుంది, కర్మ ఉంటుంది. కర్మ సందర్భాన్ని బట్టి ఉంటుంది. మీరు తెలుసుకుంటారు, తెలుసుకున్నట్లయితే మరి చెయ్యడం ఎప్పుడు? ఆ ప్రశ్న వెళ్ళి ప్రశ్న తెలుసుకున్న తర్వాత చెయ్యడం ఆవశ్యకం అయితే చెయ్యడం అవుతుంది, చేయడం ఆవశ్యకం కాకపోతే ఊరుకుంటారు. తర్వాత ఏం చెయ్యాలి అన్నది కూడా తెలుసుకున్న తర్వాత నిర్ధారితం అవుతుంది. ఇప్పుడు నడిచి వెళ్తూ ఉంటారు, సడన్గా అడ్డంగా పాము కనపడుతుంది, పాము
కనబడుతుంది. కనబడిందంటే తెలుసుకున్నారు అన్నమాట. ఏం చేస్తారు, ఏం చేయడం ఏంటండి, ఏం ప్రశ్న అది? పాము, పాముని చూడకపోతే వెళ్ళి దాని మీద కాలు వేసి తొక్కడము, అది కరవడము, లేకపోతే దానికి హింస కలుగుతుందా? మన వల్ల దానికి మాత్రం ఎందుకు హింస కలగాలి? ఇటువంటి అది అనభీష్టములైన అంటే ఇష్టము, మనకు మనకి సమ్మతము కానీ జరిగే ప్రమాదం ఉంటుంది. సమ్మతము కాని యాక్షన్స్ జరిగే ప్రమాదం ఉంటుంది. పాము ఉన్నది అని తెలిసిపోతే ఇంకా ఇంకా అది నాలెడ్జ్ అభివృద్ధి తెలుసుకుని ఏం చేస్తారంటే, ఏం చేస్తారేంటి, ఏదో చేస్తారు. ఆ సందర్భాన్ని బట్టి ఉంటుంది, ముందు తెలుసుకోవాలి. అది ఇంట్లో అనుకోండి, ఆ స్నేక్ చార్జర్ని ఎవరిని ఫోన్ చేసి పిలిస్తే వాడు వచ్చి దాన్ని పట్టుకుపోతాడు. అది వీటిలో అనుకోండి, అక్కడ ఎవరికైనా చిన్న హెచ్చరిక చేయాల్సి వస్తే చేస్తారు. ఇక్కడ ఇలా పాము ఇలా ఉండి ముందే జాగ్రత్తగా ఉండండి అని. అదేమీ లేదండి, ఏదో మార్కెట్ ప్లేస్లో కనపడి మీ ఇంటికి మీరు వెళ్తారు. ఏం చేస్తారన్నది ప్రశ్న ఏమిటండి? అది వాట్ ఎవర్ ఈజ్ రిక్వైర్డ్ ఇట్ విల్ బి డన్. మీరు చేయరు, అది జరుగుతుంది. మీరు తెలుసుకోవడం ముఖ్యం, తెలుసుకోవడం ముఖ్యం. కాబట్టి జీవితం అనగా తెలియట చేయుట కాదు, అది ఫస్ట్ స్టెప్. ఫస్ట్ గ్రోత్, ఫస్ట్ లెవెల్ ఆఫ్ గ్రోత్. ఎందుకంటే లోకంలో అందరూ కూడా చెయ్యడమే జీవితం అన్నట్టుగా బతుకుతూ ఉంటారు. తర్వాత సెన్స్ ఆఫ్ సెల్ఫ్ అని ఒకటి ఉంటుంది, నేను ఏమి అని అర్థం. సెల్ఫ్ అంటే నేను, నేను ఏమిటి, వాట్ ఆర్ మై, అనే సెన్స్ ఆఫ్ సెల్ఫ్ ఉంటుంది. ఒకడు అంటాడు నేను ఇంజనీర్ అంటాడు. అంటే వాడు ఏం చేస్తున్నాడు, వాడు చేసే పనిని బట్టి తన సెన్స్ ఆఫ్ సెల్ఫ్ని పెట్టుకున్నాడు అని తెలిసిపోయింది. ఒక డాక్టర్ అంటాడు, అంటే చేసే పనిని బట్టి సెన్స్ ఆఫ్ సెల్ఫ్ని మీరు నిర్ధారిస్తారు. సపోజ్ నేను వచ్చి టీచర్ అన్నాను అనుకోండి, నేను ఆయన టీచర్ అన్నాను అనుకోండి, అంటే నేను చేస్తున్న పని టీచింగ్, అది నా స్వరూపాన్ని నిర్ధారిస్తోంది. గమనించారా? ఒకడు నేను వడ్రంగిని అంటాడు, అంటే అతను చేసే వడ్రంగం పని అతని స్వరూపమును నిర్ధారిస్తోంది. లోకంలో అందరూ అలాగే ఉంటారు. నేను వంట మనిషిని అంటాడు, ఏమంటే 24 గంటలు వంట మనిషినా మీరు? కాదుగా, వంట చేసినప్పుడు వంట మనిషి, మిగతాప్పుడు ఏమిటి మీరు? పట్టాలి, మీరు పుట్టినప్పటి నుంచి పోయేదాకా వంట చేస్తూనే ఉంటారా? ఏమి అప్పుడప్పుడు వంట చేస్తారు. ఆ చేసినప్పుడు కొనే వంట మనిషిగా అయినావయ్యా, అది అది కానప్పుడు ఏమిటి నువ్వు? వాటర్లు నేను పాఠం చెప్పినప్పుడు వాటర్ మాయ, వైద్యం చెయ్యనప్పుడు డాక్టరు వాట్ ఈస్ హీ ఆర్ షీ? కాబట్టి చేస్తున్న పని అప్పుడప్పుడు ఉంటుంది, 24 గంటలు ఉండదు, బ్రతుకున్నంత కాలము ఉండదు. ఆ చేస్తున్న పనిని బట్టి తన స్వరూపమును నిర్ధారించుట అంత అజ్ఞానం అదే కానీ మరొకట్లేదు. కాబట్టి ఎవరో నన్ను అడిగారు మీరు ఏమిటండని, నేను ఏదో వాటామో, అయాం వాటాయా అని నేను చెప్పాను. మీరు ఏం చేస్తారంటే అప్పుడప్పుడు పాఠం చెప్తాను, అప్పుడప్పుడే చెప్తాను, రోజు చెప్పలేను. పొద్దున్న మధ్యాహ్నం సాయంకాలం అలా పాఠమే చెప్పాలంటే కుదరదు మాట, అప్పుడప్పుడు పాఠం చెప్తాను. దెన్ వాట్ ఆర్ యూ, అయాం వాటాయా అని తన గురించి ఒక ఓపెన్నెస్ ఉండాలి. ముఖ్యంగా కర్మను బేసిస్గా చేసుకుని తన స్వరూపమును నిర్ధారించుకున్నట అజ్ఞానం. ఎందుకంటే కర్మ అలా వచ్చి ఇలా పోతుంది, దాన్ని బట్టి ఇప్పుడు మీరు ఎప్పుడైనా బస్సు ఎక్కి వెళ్తారు, ఏమంటే వాట్ ఆర్ యూ అడిగితే ఆయన ప్యాసింజర్ అని చెప్తారా? బస్సులో కూర్చున్నప్పుడు ప్యాసింజర్, మీ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా ప్యాసింజర్నా, ఇంట్లో కూడా ప్యాసింజర్నా, క్లాసుకు వచ్చినప్పుడు కూడా ప్యాసింజర్నా? కాదు కదా, బస్సు ఎక్కినప్పుడు ప్యాసింజర్. అలాగే సో ఒక పని చేసినప్పుడు దానికి సంబంధించిన టైటిల్ మీరు పెట్టుకుంటారు, కానీ దురదృష్టం ఏంటంటే అదే నేను అన్నట్టుగా భావన చేయడము చాలా తన స్వరూపము ఎడల మనిషి చేసేటువంటి పొరపాటు. నేను ఈ డాక్టర్ ఇంజనీర్ మొదలైన భాషకి వ్యతిరేకంగా నేను మాట్లాడటం లేదు. భాష దేవుని ఏదో భాష ఉపయోగించాలి, తప్పేమీ కాదు. కానీ దానిని బట్టి మీరు చేసే పనిని బట్టి మీ స్వరూపమును మీరు నిష్కర్షగా నిర్ధారణ చేసేసి కూర్చుంటే మీ యథార్థ స్వరూపాన్ని మీరు తెలుసుకోలేకపోతారు. అటువంటి పెద్ద దోషం ఉంటుంది. కాబట్టి కర్మను బట్టి మనిషి తన స్వరూపమును నిర్ధారించబడుట అన్నిటికంటే పెద్ద దోషము. ఈ రెండు దోషములు చెప్పాను నేను.
మొదటిది కర్మ కాదు జ్ఞానము అని తెలుసుకోకపోవుట, రెండవది కర్మను బట్టి తన స్వరూపమును నిర్ధారింపబోనుట. ఏంటి దోషం, ఇంత దోషం ఎందుకు వచ్చిందంటే చూడండి, మీ స్వరూపంలో కర్మ భాగము కాదు. అది అక్కడ ఉంది సమస్య అంతా కూడా, అక్కడ ఉంది అంటే మీ స్వరూపంలో కర్మ లేదు. కర్మ మరి ఎక్కడున్నది చూడయా, కర్మ అనేకం ఒక చోట చేరితే అవుతుంది. కర్మ ఏదైనా ఒక పని చేయాలి అంటే అనేకం ఒక చోట సమావేశమైనప్పుడే కర్మ అవుతుంది. అనేకములో ఏ ఒక్కటి మీ స్వరూపం కాదు, ఒక్కటి మీ స్వరూపం కాదు. ఇప్పుడు ఫ్యాన్ తిరుగుతుంది అనుకోండి, నేను తిరుగుతున్నాను అంటే ఎంత ఎంత సదస్సుగా ఉంటుంది, అధ్వానంగా ఉంటుంది. ఫ్యాన్ తిరుగుతుందా, నేను తిరుగుతున్నాను, ఫ్యాన్ తిరుగుతుంది కాదు, ఎలక్ట్రిసిటీ నేనే పెట్టించాను, స్విచ్ నేనే వేశాను, ఫ్యాన్ నేనే కొన్నాను కాబట్టి నేనే తిరుగుతున్నాను అనొచ్చా, అనకూడదు. ఏదో దృష్టాంతం చెప్పాను కాబట్టి, నా స్వరూపంలో కర్మ ఉన్నదా లేదా అనేది పెద్ద మీమాంస. ఇది వేదాంతంలో మొట్టమొదటి ప్రశ్న ఇదే. మీరు లోకంలోకి వెళ్తే మీ స్వరూపమే కర్మ అన్నట్టుగా లోకం ఉంటుంది. మీరు దేవాలయానికి వెళ్ళారనుకోండి, దేవాలయం ఎందుకో దృష్టాంతం కోసం చెప్పాను మీకు తెలుస్తుందని, లేకపోతే దేవాలయం మొదలు యజ్ఞశాలకు వెళ్ళారనుకోండి అని నేను అనొచ్చు. అంటే మీరు ఊహించుకోవాలి, యజ్ఞశాల అదే ఉంటుందా అని మీరు కంగారు పడతారని. యజ్ఞశాలకు వెళ్ళినా అదే దృష్టాంతం సరిపడుతుంది. సపోజ్ మీరు యజ్ఞశాలకు వెళ్ళారనుకోండి, యజ్ఞశాలకు మీరు వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు ఏమని చెప్తారు, కర్మ చేయటమే మన పని అన్నట్టుగా చెప్తారు, మీరు కూడా చేయండి కర్మ అని చెప్తారు. అంతే తప్ప మీ స్వరూపము నందు కర్మ ఉన్నదా అని ప్రశ్న వేసి వాడు ఎక్కడైనా ఉన్నాడా అసలు? మీ స్వరూపములో కర్మ లేదేమో చూసుకో అని బోధించే సందర్భం చాలా అరుదుగా ఉంటుంది. ఇది అటువంటి సందర్భం ఒకటి. భాష్యకారులు అంటున్నారు చూడండి, యహ అధికృత పురుష పూర్వోక్తైన ప్రకారేణ కర్మయోగానుష్ఠానైన క్రమేణ సంస్కృతాత్మా సన్ అని ఒక మాట మనం అన్నాం. ఈ మాట అంటే మనిషి ఎదగాలి, ఆ మెచ్యూరిటీ ఆ పరిపక్వత మనిషిలో రావాలి. మనిషి చాలా బండగా ఆలోచించి అంటే గ్రోస్ ఉంటారు, అంటే స్థూలముగా ఆలోచించి ఏమనుకుంటాడు, కర్మ చేయటమే నా జీవితము అనుకుంటాడు. కర్మ చేయడం నీ జీవితము కాదు, తెలుసుకోవడము నీ జీవితము. నెంబర్ వన్ అక్కడ అక్కడ చాలా మార్పు రావాల్సి ఉంటుంది. ఇప్పుడు మీరు కర్మను ఫలము కొరకు కర్మను చేస్తున్నారనుకోండి, ఫలము కొరకు కర్మను చేస్తున్నారు, కర్మ మంచిదే, మీరు చెడ్డ పని చేస్తున్నది దృష్టాంతం కానే కాదు, మీరు చేస్తున్న పని మంచి పనే కానీ ఫలము కొరకు చేస్తున్నారు. ఇప్పుడు చూడండి, కర్మ వర్తమానంలో ఉంటుందా భవిష్యత్తులో ఉంటుందా? వర్తమానంలో ఉంటుంది. ఫలము భవిష్యత్తులో ఉంటుందా వర్తమానంలో ఉంటుందా? భవిష్యత్తులో ఉంటుంది. అంటే మీరు చేస్తున్న పని వర్తమానంలో ఉన్నది కర్మ, ఫలము భవిష్యత్తులో ఉన్నది. అంటే వర్తమానంలో కర్మ చేస్తూ మీ ఫోకస్, మీ దృష్టి అంతా భవిష్యత్తులో ఉంది అంటే మీరు వర్తమానము నుండి వంచితులైపోయారు కదా. మనుషులు అలాగే బతుకుతూ ఉంటారు, దీని పేరే సంసారము. మీకు నేను ఎలా అన్నానని మీరు మనసు నొచ్చుకోవద్దు, వర్తమానంలో బతికేవాడు ఎవ్వడూ లేడు, అందరూ భవిష్యత్తులోనే బతుకుతూ ఉంటారు. పూజ చేసేవాడు ఆ పూజా ఫలమును అందుకుని భవిష్యత్తులో సంపన్నుడగుటయో సంతానము కలవాడగుటయో లేకపోతే స్వర్గలోకమును పొందుటయో దాని కొరకు భవిష్యత్తుతో ముడిపడి ఉంటాడు, వర్తమానంలో ఉండడు. హై స్కూల్లో చదివి ఉండడు, కాలేజీలో ఫోకస్ పెట్టుకుని హై స్కూల్లో చదువుతూ ఉంటాడు. ఇంటర్ కాలేజీలో చదివేవాడు ఇంజనీరింగ్ కాలేజీలో ఫోకస్ పెట్టుకుని ఇంటర్ కాలేజీలో చదువుతాడు. ఇంజనీరింగ్ కాలేజీలో చదివేవాడు భవిష్యత్తులో వివాహం మీద ఫోకస్ పెట్టుకుని ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతాడు. మా హై స్కూల్ మా కాలేజీ డేస్లో ఇంజనీరింగ్ కాలేజీ చదివితే 5 లక్షలు, మెడికల్ కాలేజీ చదివితే 15 లక్షలు కట్నం ఉండేది అని దాని లెక్క. కాబట్టి మీరు ఇంజనీరింగ్
ఇంజనీరింగ్ కాలేజీలో చేరడంలోనికి 500,000 కట్నం లాగడం కోసం, మెడికల్ కాలేజీలో చేరడంలోనికి 10,000,000 కట్నం లాగడం కోసం, మెడికల్ కాలేజీకి 8,00,000 డొనేషన్ ఇచ్చి జాయిన్ అవుతాడు. ఎందుకని 10,00,000 కట్నం వస్తుంది, దానికి దానికి సరిపడుతుంది ఇంకా పైన. తర్వాత వివాహం చేసుకుంటాడు. మీరు గమనించండి, నేను ఒక ప్రశ్న అడుగుతాను ఇప్పుడు, వివాహం ప్రేమ కొరకు చేసుకుంటున్నాడా లేక భవిష్యత్తులో లాభం కొరకు చేసుకుంటున్నాడా? ఓ మహారాజు ఉన్నాడు, కొడుకు దగ్గరికి వస్తాడు. ఆ కొడుకుని, మన మన పక్క రాజ్యం యొక్క రాజకుమారుని నువ్వు పెళ్ళాడాలి అని నేను నిన్ను ఆదేశిస్తే నువ్వు అలా నా మాట వింటావా అని అడుగుతాడు. తండ్రి ఇంకెంతో కాలం బతకడు అంటే కొడుకు అంటాడు, నాన్నగారు మీరంటే నాకు మహాప్రేమ, కానీ నేను ప్రేమన్స్ అనే అమ్మాయిని కేవలము రాజ్య లాభం కోసం, అంటే రాజ్య విస్తరణ మొదలైన ప్రయోజనం కొరకు నేను ప్రేమన్స్ అనే అమ్మాయిని మీరు పెళ్ళాడమంటే మటుకు నేను ఆ పని చెయ్యలేను. మీరంటే నాకు చాలా ప్రీతి, మీ మాటను నా ప్రాణమైనా మీకోసం ఇస్తాను అంటాడు. అంటే తండ్రి అంటాడు, నాన్న నువ్వు నాకు ద్వారా వచ్చేవు కాదు, నువ్వు రాజ్య విస్తరణ కాంక్ష కొరకు పక్క రాజ్యం యొక్క రాజకుమార్తెను పిల్లాడద్దమ్మా అని ఒక సలహా చెప్తాడు. కూడా యూ డి నాట్ మ్యారీ ఫర్ అడ్వాంటేజ్, యూ మ్యారీ ఫర్ లవ్ అని చెప్తాడు. షేక్స్పియర్ డ్రామాలో ఒక డైలాగ్ నేను నా మాటల్లో చెప్పాను, ఎగ్జాక్ట్ వర్డ్స్ నాకు గుర్తులేవు. యూ డి నాట్ మ్యారీ ఫర్ అడ్వాంటేజ్, యూ మ్యారీ ఫర్ లవ్ అని. నేను మాట్లాడుగుతా, జాతకాలు సరిపోల్చి చూసి పెళ్ళాడతాడు కదా వాడు, ఈజీ మ్యారీ ఫర్ లవ్ ఆర్ ఈజీ మ్యారీ ఫర్ అడ్వాంటేజ్? మీరు పెద్దలు చెప్పండి, జాతకాలు సరిపోల్చి చూసి దేనికోసం, లవ్ కోసమా అడ్వాంటేజ్ కోసమా? అడ్వాంటేజ్ కోసం. చూడండి మీ సిస్టమ్ ఎంత కరప్ట్ అయిందో మీరు చూడండి. యూ మ్యారీ ఫర్ లవ్, లవ్ ఈజ్ ది ప్రెసెంట్, అడ్వాంటేజ్ ఈజ్ ది ఫ్యూచర్. వీడు మ్యారేజ్లో కూడా ఫ్యూచర్లోనే ఉంటాడు, ప్రజెంట్లో ఉన్నాడు. తర్వాత పిల్లల కోసం కాపలా ఉంటాడు. హీ డిడెంట్ నో వాట్ లవ్ ఈజ్. దెర్ ఇస్ ఆల్వేజ్ ఒక ప్రయోజనం, ఒక బెనిఫిట్, ఒక అడ్వాంటేజ్ కావాలి. దానికోసం పిల్లలు పుట్టిన తర్వాత వీళ్ళు పెద్దవాళ్ళు అయినా నన్ను ధరిస్తారు అని అని వాళ్ళని పెంచుకోవడం చేస్తాడు. వర్తమానంలో బ్రతకడము మనిషి ఎరుగదు. అందరూ కూడా భవిష్యత్తులోనే బ్రతుకుతూ ఉంటారు. ఓ మహాత్ముడి దగ్గరికి ఒక రిపోర్టర్ వచ్చాడు, ఈ ఇంటర్వ్యూ చేస్తూ ఉంటాను కదా వాడు వచ్చాడు. వాడు వచ్చి, మహాశయ మీ జీవిత లక్ష్యం ఏమి అని అడిగాడు. అంటే నాకు లక్ష్యం ఏమీ లేదు అని అడిగాడు. అంటే వీడు ఉన్నవాడు వాడు ఆశ్చర్యపోడు, ఏమిటి చాలా గొప్పవాడుగా ఎవరో చెప్తే మనం వస్తే ఈయన అసలు జీవిత లక్ష్యమే లేదు అంటున్నాడు ఏమిటి అని ఆశ్చర్యపోయాడు. ఇప్పుడు ఈయన ఎక్స్ప్లెయిన్ చేశాడు, జీవితము లక్ష్యము కొరకు జీవించేవాడు వర్తమానము నుండి వంచితుడై భవిష్యత్తునే కోసం, భవిష్యత్తు కోసమే జీవిస్తూ ఉంటాడు. అంటే అసలు వాడు జీవిస్తున్నట్లే కాదు. మీరు ఎప్పుడైతే ఒక లక్ష్యం కొరకు జీవిస్తారో వర్తమానంలో ఉన్న మహిమను, వర్తమానం యొక్క మహిమను మీరు మిస్ అవుతారు. మిస్ ద మిరకిల్ ఆఫ్ లైఫ్. లైఫ్ ఈజ్ ప్రెసెంట్, లైఫ్ ఈజ్ నాట్ ఫ్యూచర్. కాబట్టి ఈ కర్మని చేసేప్పుడు భవిష్యత్తులో లభించబోయే ప్రయోజనము లేక ఫలమును అపేక్షిస్తూ కర్మ చేయకుండా వర్తమానంలో నడుస్తూ ఉన్న కర్మ మీద మనస్సు పెట్టి చేయి. దాని పేరే కర్మయోగము అదే అంటున్నారు ఆయన. ఆ కర్మయోగాన్ని కూడా అనుష్ఠిస్తూ ఉంటే, టీచర్కి కనుగొన్నారు నాకు, మ్యాథమెటిక్స్ టీచర్, నేను ఓ సందేశం ఇచ్చాను అతనికి, చూడు నువ్వు మ్యాథమెటిక్స్ చెప్తున్నావు, జీతం కోసం మ్యాథమెటిక్స్ పాఠం చెప్పావంటే నీ పాఠంలో ఆ శోభ ఉండదు. అలా కాకుండా ఈ టాపిక్, ఆ టాపిక్ మ్యాథమెటిక్స్ టాపిక్స్ చాలా అందంగా ఉంటాయి, చాలా ఆలోచింపజేసేవిగా ఉంటాయి. ఆ టాపిక్ మీద ఉండే ప్రేమతో, దాన్ని తెలుసుకుంటున్న విద్యార్థుల మీద ఉండే ప్రేమతో
ఈ వెలుగు వాళ్ళకి అందించటం, ఈ జ్ఞానము వాళ్ళకి అందించడం అనే ఈ ప్రక్రియ మీద ఉండే ప్రేమతో నువ్వు పాఠం చెప్పు. అప్పుడు నీకు జీతం ఇస్తారో ఇవ్వరో నాతో నాతో చెప్పు. జీతం ఇవ్వడం మానేస్తారంటావా? మానేరు, జీతం ఇస్తారు. విద్యార్థులు అందరూ నిన్ను ప్రేమిస్తారు. నీకు జీవితంలో ఒక పూర్ణత్వము, ఒక సార్థకత అనుభవానికి వస్తుంది. లైఫ్ ఇస్ ఎ మిరకిల్ అనే సత్యాన్ని నువ్వు ఆవిష్కరించుకోగలుగుతావు. నువ్వు ఈ పని చేసి చెప్పు, నాతో చెప్పు, కొంతకాలం ఇలా చేసి నాతో చెప్పు. సో హీ సేస్ లైఫ్ హ్యాస్ టేకెన్ ఎ న్యూ టర్న్. అదే పాఠం. కాబట్టి కర్మయోగం అన్నటువంటి లక్ష్యం కోసం, భవిష్యత్తులోని ఫలం కోసం కర్మను చేయడం కాదు. ఆ కర్మ చేయదగ్గ కర్మ, తప్పక చేయదగిన కర్మ, నిత్యకర్మ, నా డ్యూటీ. దాన్ని చేయటంలో నాకు ప్రేమ గలదు. ఆ కర్మను నేను ఇష్టపడతాను, ప్రేమతో నేను ఆ కర్మను చేస్తాను అని కనుక వాడు చేస్తూ ఉన్నట్లయితే దాన్ని కర్మయోగానుష్ఠానం అంటారు. వాడు దాని చేత వాడి అంతఃకరణము సంస్కరింపబడుతుంది. సంస్కృతాత్మ సమ్. ఏమిటా సంస్కారము అంటే వర్తమానము యొక్క మహిమను గుర్తించుట, భవిష్యత్తు కోసం వెంపర్లాడడం మానివేసి వర్తమానము యొక్క మహిమను. వర్తమానం అంటే మరో పేరుండే జీవితము, వర్తమానానికి ఇంకో పేరుండే ఆత్మ స్వరూపం. స్వరూపం ఎప్పుడు వర్తమానమే, స్వరూపం భవిష్యత్తు కాదు. ఆ స్వరూపము దాని పేరే వర్తమానానికి మరో పేరుంది లైఫ్. వర్తమానానికి మరో పేరు లైఫ్. ఆ లైఫ్ ఇజ్ ఎ మిరకిల్ అనే పరమ సత్యము మీద అనుభవానికి వస్తుంది. జీవితం యొక్క దృష్టికోణము మారిపోతుంది. లక్ష్యములు లేకుండా జీవించగలగడము అది గొప్ప భాగ్యము, గొప్ప వరము. నేను చిన్నపిల్లలు చదువుకోకూడదు, పరీక్షలు పాస్ అవ్వకూడదు అని ఎప్పటిలో ఉన్నా, నేను చిన్నపిల్లలకు కాదుగా పాఠం చెప్తుంటా. మీరు దీన్ని తీసుకువెళ్ళి పిడుక్కి బియ్యానికి ఒక మంత్రం ఉన్నట్టుగా. తర్వాత ఇంకొకటి, పిల్లలు కూడా, కాలేజీ విద్యార్థులు కూడా జ్ఞాన పాసతో చదువుకుంటే పరీక్షలు పాస్ అవ్వడం బై ప్రోడక్ట్. జ్ఞానమునందరి ప్రీతితో మీరు చదివారనుకోండి, పరీక్షలు అయినా వస్తుంటాయి, మార్కులు ఎలాగైనా వస్తాయి. నాకు మార్కులే కావాలి అని బైట్స్ పట్టుకుని వెళ్ళిస్తూ కూర్చున్నారనుకోండి, మీరు మహా కష్టపడి మార్కులు అయితే సంపాదించగలుగుతారేమో కానీ జీవితంలో విజ్ఞానము సంస్కారము అటువంటివి మీకు లభించమే లభించవు. కాబట్టి ఆ కర్మయోగానుష్ఠానము చేత ఆత్మ అంటే అంతఃకరణము, ఆత్మ అంటే అంతఃకరణం అనే అర్థము సంస్కృతమగును, సంస్కరించబడును అంటే భవిష్యత్తులో ఫలముల కొలకు వెంపర్లాడడం మానేసి నిష్కామముగా తయారవుతుంది మనస్సు. ఎప్పుడైతే నిష్కామముగా ఉంటుందో అప్పుడు నిర్భయము కూడా అవుతుంది. అప్పుడు వాడు అటువంటి పవిత్రమైన, శుద్ధమైన, శాంతమైన అంతఃకరణము నందు ఆత్మస్వరూపాన్ని తెలుసుకోగలుగుతాడు. వాడు జన్మాది విక్రియారహితత్వేన నిష్క్రియమాత్మాను ఆత్మత్వేన సంబుద్ధ. వాడు ఆత్మరూపం నేను, నా స్వరూపం ఇది అని తెలుసుకుంటాడు. ఇప్పుడు సంసారం ఎలా ఉంటాడు, భార్య ఎదుట నేను భర్తను అనుకుంటాడు, తన స్వరూపం భర్త అనుకుంటాడు, తన స్వరూపం తండ్రి అనుకుంటాడు. పూర్వం వాళ్ళు ఎలా ఉండేవారంటే పెళ్లి చేసుకున్నారు, చిన్నప్పుడే పెళ్ళి, పెళ్లి వయస్సు రాకముందే పెళ్ళి, 14 ఏళ్ళు వచ్చేప్పుడు కాపురం అమ్మాయి, అమ్మాయికి 20 ఏళ్ళు వచ్చేప్పటికి 4 పిల్లలకి తల్లి, లేకపోతే 2 పిల్లలకి తల్లి, వీడు 5 ఏళ్ళు రాకుండానే 2 పిల్లలు వీడికి, అలా ఉండేవారు. దాంతో మధ్య వయస్సు వచ్చేప్పటికి 5-6 పిల్లలు తండ్రిలో ఉండి వాడు ఎలా బతికేవాడంటే, నేను 5-6 పిల్లల తండ్రిని, నాకు బరువు బాధ్యతలు ఎక్కువ అని తన గురించి తాను ఆ విధమైన నిశ్చయంతో బతికేవాడు. మొత్తం బతుకుంటా అలాగే బతికేవాడు, చచ్చిపోయేదాకా అలాగే బతికేవాడు.
చచ్చిపోయే ముందు కూడా 5-6 పిల్లలు ఉన్నారు నాకు, దాంట్లో 4 వచ్చారు. నేను చచ్చిపోతుంటే ఇంకా రావడానికి, చూడడానికి రావడం, ఇంకో పిల్ల రావడం తర్వాత అనుకుంటూ చచ్చిపోతాడు. అంటే ఆత్మత్వేన వాడు తన గురించి తను ఏమి తెలుసుకున్నాడు? నేను 5-6 పిల్లల తండ్రిని, బరువు బాధ్యతలు గలవాడము, సంసారిని అనే తెలుసుకున్నాడు తప్ప తన స్వరూపాన్ని ఏమీ తెలుసుకోలేకపోయాడు. అలాగే బతికేసి అలాగే పోయారు, అలాగే బతికేశారు జనాలు. ఇప్పుడు అలాగే బతికేస్తున్నారేమో అనిపిస్తుంది. కాబట్టి తన స్వరూపాన్ని ఏమి తెలుసుకున్నట్టు ఈ విధంగా కర్మయోగాన్ని చేసి, కర్మయోగాన్ని అనుష్ఠించి అంతఃకరణకు శుద్ధమైన వ్యక్తి వాడు తెలుసుకుంటాడు ఏమని, నా స్వరూపమునకు చావు లేదు, పుట్టుక లేదు. పుట్టి చచ్చేది దేహము కానీ నేను కాదు. పుట్టి పెరిగి క్షీణించి మట్టిలో కలిసిపోయేది దేహము. కాబట్టి పుట్టుట, పెరుగుట, క్షీణించుట, మట్టిలో కలుగుట మొదలైన వికారములు ఏవైతే ఉన్నాయో ఈ వికారములు దేహానికి చెందిన వికారములే కానీ నా స్వరూపములకు చెందిన వికారములు కావు అని తెలుసుకుంటాడు. దేహాభిమానం పూర్తిగా తొలగిపోయి దేహమునకు అతీతమైన ఆ చైతన్య స్వరూపుడుగా నిలిచి ఉంటాడు తప్ప ఈ దేహమే నేను అనే వెర్రి అభిమానంతో జీవించడం ఉండదు. క్రమంగా వాడు ఎప్పుడైతే దేహాభిమానం నుంచి పైకి ఎదుగుతాడో అప్పుడు వాడికి తన స్వరూపము నిష్క్రియము అని తెలుస్తుంది. అంటే ఏంటి, తాను ఏ కర్మను చేయుట లేదు, అన్నీ అవుతూ ఉంటాయి. నేను చేస్తున్నది ఏదీ లేదు, అన్నీ అవుతూ ఉంటాయి, అన్ని పనులు అవుతూ ఉంటాయి. ఇప్పుడు నేను మాట్లాడే మాట మీకు దగ్గరగా వినబడుతోంది. అంటే అతను ఏం చేస్తున్నానో మైక్ చేస్తున్నా, మైక్ చేస్తుంది. మరి మాటలాడుతున్నది నోరు కంఠం చేస్తుంది, నోరు చేస్తుంది. దానికి కావలసిన భావములను మనస్సు సప్లై చేస్తుంది. మరి నువ్వేం ఉద్ధరిస్తున్నావంటే, నేను సాక్షిగా నిలిచి ఉన్నాను, సాక్షిగా ఉన్నాను. ఎలా ఉంది, అర్థమైందా మీకు? కాబట్టి అవ్వాల్సింది అవుతూ ఉంటుంది. శనివారం సాయంకాలం 6 అయిందనుకోండి, మరి ప్రార్థన అవ్వాలి అవుతుంది, శ్లోకం చెప్పాలి చెప్పాలి అది అవుతుంది, భాష్య పాఠం చెప్పాలి అది అవుతుంది, 7:25 హారతికి టైం హారతి అవుతుంది, అన్నీ అవుతూ ఉంటాయి. అవన్నీ అవుతూ ఉంటాయి. మనం దేన్ని పనికట్టుకుని ఇది అవ్వద్దు అని ఆపేసేది ఏమీ ఉండదు. ఆపేసేదంటే వాడు కర్త అవుతాడు. మళ్ళా అయ్యేదాన్ని అవ్వలేం మనం. మీరు ఎందుకు అడ్డుపడ్డాను, దాన్ని ఆపాల్సిన పని మీకు ఎందుకు వచ్చింది? చేసేది మీరు కానప్పుడు అయ్యేదాన్ని అవ్వకుండా ఆపేది మాత్రం మీరు ఎందుకు అవుతారు? మీరు సాక్షిస్వరూపులుగా నిలిచి ఉంటారు. అంటే మీ స్వరూపంలో క్రియ లేదన్నమాట. అంటే అర్థం ఏమిటి, మీరు క్రియ అయిపోతుంది, ఈ క్రియను నేను చేశాను అనే దృష్టి మీకు ఉండదు. ఇప్పుడు తల్లి అన్నం ఉంది, పిల్లలకి పెడుతుంది, వెళ్ళి వాళ్ళందరూ తినేసిన తర్వాత తను కూడా 4 మెతుకులు తిని కొంగు పరుచుకొని చేతి అలకింద పట్టుకుని పట్టుకుని నిద్రపోతుంది. ఆ విధంగా పడుకునే ముందు నేను వంటలు వండి వీళ్ళకి పండించి వీళ్ళని చక్కగా పుష్టికరమైన భోజనం పెట్టాను అని అనుకుంటున్నావుడా? అలా అనుకోదు. మరి ఏమనుకుంటుంది, ఏమీ అనుకోదండి. నేను చేశాను అని అనుకోదు. అంటే మూర్ఖురాలు కాబట్టి అనుకోలేదంటారా? కాదు, ఆ కర్తృత్వాభిమానం లేదు కనుక అనుకోదు. మహాత్ములు అలాగే ఉంటారు. ఆత్మస్వరూపమునందు ఆ కర్మను వారు దర్శించరు. నిష్క్రియం ఆత్మానం ఆత్మత్వేన సంబుద్ధ, వాడు చక్కగా తెలుసుకున్నాడు. సంబుద్ధ ఏమని తెలుసుకున్నాడు, నా స్వరూపము క్రియా సంబంధము లేనిది అని తెలుసుకున్నాడు. లోకంలో ఆ విధంగా తెలుసుకోవడం గురించి మీరు వినరు, ఎక్కడా వినరు. మీరు ఈవేళ క్లాస్కి వచ్చింటే మీరు ఫస్ట్ టైం వింటున్నారని అర్థం. మీకు ఇదేదో ఉద్దూరంగా అనిపిస్తే ఐ కెనాట్ హెల్ప్ ఇట్.
ఇంతకు ముందు వచ్చి ఉంటే మీరు ఇదే విని ఉంటారు ఇంతకుముందు, మళ్ళీ ఇంకోసారి కొత్తగా ఇప్పుడు వింటున్నారు. మీ స్వరూపంలో క్రియా సంబంధము లేదు అని వాడు తెలుసుకున్నాడు. తెలుసుకున్నాడు కాబట్టి చేస్తున్న పనులను మానేశాడా? మానేయలేదు. సహా సర్వకర్మాను మనసా సన్యస్య, వాడు కర్మలను ఫిజికల్గా విడిచిపెట్టలేదు, అంటే చేస్తున్న పనిని చేయడం మానేయలేదు. మనసా సన్యస్య అంటే నేను చేస్తున్నాను అనే కర్తృత్వ భావనను విడిచిపెట్టినాడు. అంటే మొక్క నేను పెంచుతున్నాను, కాబట్టి మొక్కని పాత్ర మొక్కని నీళ్లు పోసి నేను పెంచుతున్నాను అని అనొచ్చ? మీరు పెంచుతారా, అది పెరుగుతుందా చెప్పండి? అది పెరుగుతుంది. పిల్లల్ని మీరు పెంచుతారా, వాళ్ళు పెరుగుతారా? పిల్లల్ని మీరు కంటారా, వాళ్ళు కొడతారా? దెర్ ఈజ్ ఎ బయోలాజికల్ ప్రాసెస్ బై విచ్ దే కమ్ ఇన్ టు దిస్ వరల్డ్. మీరేమీ కనరు, మీరే కనేసిస్తే మీరు జగత్తులు ఇందులో మార్చి పారేసి ఉండేవారు. అలా అనిపిస్తుంది, నేను చేస్తున్నాను అని అనిపిస్తుంది. ఏమన్నా అన్నం మీరు వండుతున్నారా, అన్నం ఉడుకుతోందా? అన్నం ఉడుకుతోందా, మీరు ఉడికిస్తున్నారా? అది ఉడుకుతుంది. వండడం అంటే మీరు వెళ్ళి ఫ్లెయిన్ ఉడుకుతారా? అలా అంటారు, అలా అంటారు. అదేదో పరుషంగా అన్నానని అనుకోద్దు. అదొక అదొక ఏడు అన్నం వండేస్తున్నాను, అన్నం వండేస్తున్నాను, వంట వండేస్తున్నాను, వంట వండేస్తున్నాను అని అంత గొప్ప చెప్పుకుంటున్నాను. వెళ్ళి కూర్చున్నావా ఏమన్నా పోయి మీద దాన్ని పడేస్తే అదే ఉంటుంది అని అంటారు అలాగా. కాబట్టి అన్నాన్ని మీరు వండరు, అది ఉడుకుతుంది. నేను చేస్తున్నాను అని ఊరికే అనుకోవడమే ఆ టాపిక్ తర్వాత వస్తుంది. కాబట్టి ఈ సత్యాన్ని తెలుసుకున్నవాడు కర్తృత్వాన్ని విడిచిపెడతాడు, కర్మ చేస్తున్న పని మానేడు. సరే ఇంక నాకు ఆత్మతో క్రియా సంబంధం లేదు కనుక ఇంక వెళ్ళి అన్నం వండేది లేదు అంటే అప్పుడు ఆత్మతో క్రియా సంబంధం ఉన్నట్టా లేదట ఉన్నట్టే. కాబట్టి కర్తృత్వాభిమానాన్ని విడిచిపెట్టి ఈ క్రియలేవి కూడా స్వరూపము నుండి లేవు అని వాడు తెలుసుకుంటాడు. మనసా సన్యస్య, కాబట్టి కర్మ సన్యాసము ఫిజికల్గా కర్మలను విడిచిపెట్టుతాను కాదు, అలాంటి సన్యాసం కూడా ఉంది. కానీ ఇక్కడ భగవద్గీతలో ఈ సందర్భంలో మనసా సన్యస్య, భౌతికముగా కర్మలను విడిచిపెట్టి సన్యాసాశ్రమం స్వీకరించడం అనేది ఉంది. కానీ ఇక్కడ మటుకు అది కాదు, గృహస్థుగా ఉంటున్నప్పటికీ ఎక్కడ ఏ స్టేషన్ ఆఫ్ లైఫ్లో అక్కడే ఉంటూ ఏ కర్మను చేస్తున్నాడో దానిలో కొనసాగిస్తూ, కొనసాగించడం కాదు అది కొనసాగుతూ ఉంటుండే, దాన్ని కొనసాగనిస్తూ తాను శుద్ధ చైతన్య స్వరూపుడుగా నిలిచి ఉంటాడు. నైవకున్నకారయన్నాసీన అని ఉంది, కూర్చుని ఉంటాడు. ఎక్కడ కూర్చో, ఇప్పుడు ఈ దేహమునందు కూర్చుని ఉంటాడు, కుర్చీలో కూర్చున్నాడు. కుర్చీలో నేను కూర్చోలేదు, కుర్చీలో దేహం కూర్చుంది. నేను ఎక్కడ కూర్చున్నాను, దేహమునందు కూర్చున్నాను. ఆ దేహం చేత, ఆ దేహము ద్వారా నువ్వు కర్మల్ని చేస్తున్నావా? అబ్బే నేను చేయట్లేదు, అదే చేసుకుంటోంది. ఇప్పుడు అంటే ఇలాంటి దృష్టాంతం మీకు బాగా అర్థం చేయటం కోసం, ఇప్పుడు చెమట పడుతోందా, మీరు కష్టపడి చెమట పట్టిస్తున్నారా? జుట్టు పెరుగుతోందా, లేదా మీరు కష్టపడి కర్మను చేసి జుట్టు పెరిగిస్తున్నారా? గాలి పీల్చబడుతోందా, లేకపోతే మీరు కష్టపడి శ్వాసక్రియను చేస్తున్నారా? గుండె కొట్టుకుంటుందా, మీరు కొట్టిస్తున్నారా? మరి మీరే అవన్నీ అవుతూనే ఉన్నాయి, మరి మీరేం చేస్తున్నారు? మీరు చేయమవటం లేదు, చేయించమవటం లేదు. నైవ కొవ్వన్న నకారయన్, మీరు మాట్లాడుతున్నారా, లేకపోతే మాట్లాడుతూ ఉంటే చూస్తూ ఉన్నారా? అలా మాట్లాడే సందర్భం కనుక ఆ ప్రాణశక్తిని బట్టి నోరు వాగుతోంది, వాగే నోరు ఊరుకోదు. వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు మాట్లాడేస్తూ ఉంటారు, వాగే నోరో తిట్టే నోరో వాటెవర్. కాబట్టి తిరిగే కాలు తిట్టే నోరు ఊరుకోదు అని సామెత. తిరిగే కాలు తిరుగుతూ ఉంటుంది, నేను తిరిగేస్తున్నాను అనక్కర్లేదు. అలాగే వాగే నోరు వాగుతూ ఉంటుంది, నేను వాగేస్తున్నాను అనక్కర్లేదు. కాబట్టి కొని వాగుతూ ఉండకపోవచ్చు, వాగిస్తున్నాడేమో, నోటితో వాగిస్తున్నాడేమో, నో.
కాళ్ళతో తిరిగిస్తున్నాడేమో నో. కాబట్టి నైవకు వన్న కార్ అదొక విషన్. అది నేను ఉడికే అనేక దృష్టాంతాలతో ఇటు తిప్పి అటు తిప్పి చెప్పింది ఏం చెప్పి అలా చెప్తూ ఉంటాను మీకు అర్థం అవ్వటం కోసం. బట్ అల్టిమేట్గా ఇట్స్ ఎ విషన్, అది ఒక దర్శనము. నేను చేసేది ఏమీ లేవు, అన్నీ అవుతూ ఉంటాయి, అన్నీ అవుతూ ఉంటాయి. మీరు చేసేది ఏమని ఇల్లు కట్టాను అంటాడు. ఇల్లు మీరు కడతారా? మీరు కడితే ఆ ఇల్లు మొన్నాడే కూలిపోతుంది. మీరు కట్టరు, మీరు కట్టరు, అది కట్టబడుతుంది. డబ్బు తీసుకొచ్చాను, డబ్బు మీరు తీసుకొస్తారా? డబ్బు మీరు తీసుకొస్తారా? మీరు సృష్టిస్తారా డబ్బుని? ఆ డబ్బు బ్యాంకులో ఉంది, మీ పేరు మీద ఉంది, ఏదో సమ్ క్విక్ ఆఫ్ ఫేట్ మీ పేరు మీద ఉంది. ఒక ఐటమ్ ఒక రాస్తే వాడు మీ చేతిలో పెట్టాడు, అక్కడ పెట్టారు తీసుకెళ్ళి. ఇదంతా ఇటుకలు ఇటుకలు మనుషులు వచ్చాయి, ఇటుకలు వచ్చాయి, సిమెంట్ వచ్చింది, ఆ డబ్బు వచ్చింది, అవన్నీ కలిసి ఇల్లు తయారు. నేను కట్టేను అనే మాట ఉత్తి మాట. మీరు కర్మ చేశారు, మీరు చేశారా కర్మ? మామా అన్నం తప్ప మీరు ఏమైనా చేశారు అసలు? పాపం పురోహితుడే చేసుకున్నాడు అంతా కూడా. ఇప్పుడు వ్రతం చేశారనుకోండి, ఆ మండపం ఆయనే తెచ్చుకున్నాడు, బియ్యం ఆయనే పోసుకున్నాడు, దాని మీద తాళ్ళపాకులు ఆయనే పెట్టుకున్నాడు, ఒక్కలు ఆయనే పెట్టుకున్నాడు, ఇంద్రుణ్ణి ఆయనే మీరు ఏమైనా ఇంద్రుణ్ణి ఆహ్వానించారా? ఏమన్నా ఆయనే ఇంద్రుణ్ణి ఆహ్వానించాడు, ఆయనే వరుణుని ఆహ్వానించాడు, ఆయనే యమధర్మరాజుని ఆహ్వానించాడు, ఆయనే కుబేరుని ఆహ్వానించాడు, అందరి దేవతలను ఆయనే ఆహ్వానించాడు. మధ్య మీరు అలాగా వేలముఖం కోసం చూస్తూ ఉన్నారు. ఆయన మామ అనుకున్నప్పుడు మామ అన్నారు, ముక్కు పట్టుకోవాలన్నప్పుడు ముక్కు పట్టుకున్నారు. ఇది మీరు చేసిన ఘనకార్యం. మీరు వ్రతం ఏం చేశారు? ఆయన చేశాడు వ్రతం. మీరు వ్రతం అయిన తర్వాత ప్రసాదం పుచ్చుకోవడం తప్ప మీరు చేసింది ఏమీ లేదు. కానీ బయటికి పట్టుపంచుతో వచ్చి పెద్ద పొట్టాను పట్టుపంచాను వచ్చి నేను వ్రతం చేశాను. మీరు అసలు చేస్తేనే వ్రతాన్ని మీరు చేయలేదు. ఇలాగా ఇదొక దర్శనం, ఉన్న కారణం, ఒక విషయం. దీన్నే అంటే ఏమిటి, నా స్వరూపము కర్మ కాదు. మరి ఏమిటి నా స్వరూపము? ఎరుక తెలివి నా స్వరూపము. ఏమంటే మీ స్వరూపము చేయడమా తెలియడమా? తెలియడము, చేయడము కాదు. చేయడము కాదు అంటే నైష్కర్మ్య లక్షణ. తెలియడము అంటే జ్ఞానము, జ్ఞాన నిష్టాం. ఆ తెలివియై అంటే తెలియడంలో జ్ఞానానికి జ్ఞాననిష్టకి చిన్న తేడా. తెలియడము అన్నప్పుడు డివిషన్ ఉన్నది, తెలియబడేది తెలియవాడు అనే డివిషన్ ఉన్నది. ఆ డివిషన్తో కూడిన జ్ఞానము కాదు ఇది. తెలివియై ఉంటుట, తెలివియై ఉంటుట ఎందు తెలివియే ఉంటుంది తప్ప తెలియవాడు తెలియబడేది అనే డివిషన్ ఉండదు. దాన్ని జ్ఞాన నిష్ట అంటారు. ఇప్పుడు పంచదార స్వీట్లలోకి వెళ్ళిందనుకోండి, ఈ స్వీటు ఆ స్వీటు ఆ స్వీటు అంటూ డివైడ్ అవుతుంది. కానీ పంచదార తీయదనముగా ఉన్నదనుకోండి, డివిజన్ ఉంటుందా దానికి? ఉండదు. ఏదో ఎగ్జాంపుల్. కాబట్టి జ్ఞానము జ్ఞాననిష్ట చిన్న తేడా. ఇప్పుడు నేను ఎలా చూస్తున్నాను, ఎలా చూస్తున్నానో తెలుసిన మీ పేరు మిమ్మల్ని చూసి మీ పేరు పెట్టి మిమ్మల్ని గుర్తుపెట్టాననుకోండి, అది తెలియడం. ఆ తెలియడంలో నేను స్వామిని ఆయన్ని ఎదుర్కొన్నా కూర్చున్న ఆయన్ని తెలుసుకుంటున్నాను. ఇప్పుడు ఆ తెలుసుకోవడము అది వర్తమానమా గతమా కొంచెం మీరు పరిశీలించండి. ఇప్పుడు కళ్ళు తెరిచాను, తెలియగానే ఆయన ఇమేజ్, ఆ ఎదుర్కొన్నా ఉన్న వ్యక్తి యొక్క ఇమేజ్ బుద్ధి ఎందు పడినది. వెంటనే నేను గతమును స్మరించి ఆయన్ని నేను మొన్న చూశాను, మొన్న చూశాను, అటు మొన్న చూశాను, ఆ ఇమేజెస్ అన్నీ గుర్రెళ్ళు పడ్డాయి. ఆ గతమును స్మరించి ఆ స్మరణను ఈ ఇమేజ్కి జోడించి ఫలానా అని చెప్పాను నేను. ఆ
ప్రాసెస్ ఆఫ్ రికగ్నిషన్ ఆ విధంగా మనిషిని గుర్తుపట్టడంలో తెలియవాడను నేను, తెలియబడేది ఆయన అనే విధానం డివిజన్ ఉంటుంది. డివిజన్ ఉండడమే కాదు, అక్కడ వర్తమానాన్ని గతముతోటి రంగరించి ఆ జ్ఞానం తయారవుతుంది. ఆయన ప్రాణా అనే జ్ఞానం ఎలా తయారైంది? వర్తమానమును అంటే చూపు ఇమేజీ అది వర్తమానం, దానిని గత సంస్కారంతో రంగరించి ఈయన ఫలానా సుబ్బన్న గారు అని మీరు అన్నారు. ఇప్పుడు ఈయన ఫలానా సుబ్బన్న గారు అన్నది అది గతం నుంచి వచ్చిందా వర్తమానం నుంచి వచ్చిందా? గతం నుంచి వచ్చింది. వర్తమానంలో ఏమి లేదా అంటే ఉంది, వర్తమానంలో ఏముంది? చూపు ఇమేజీ రెండు ఉన్నాయి. సుబ్బన్న గారు అనే పేరు, ఆయన సుబ్బన్న గారుగా గుర్తుపట్టుట అనే జ్ఞానము, ఇవి గతము నుంచి వచ్చాయి. కాబట్టి మీరు జ్ఞానమును ఏదైతే అంటున్నారో దేంట్లో అయితే డివిజన్ ఉన్నదో, జ్ఞాత జ్ఞేయము అనే డివిజన్ ఉన్నదో, ఆ జ్ఞానమంతా కూడా అది వర్తమానము కాదు గతమే. అంటే ఆయన సుబ్బన్న గారు అండి అన్నారు. నేను సుబ్బన్న గారు అండి అన్నప్పుడు దాంట్లో ఈ సుబ్బన్న గారు అన్నది వర్తమానమా గతమా? గతం. నామకరణం చేశారంటే గతమే అది. అలా కాకుండా నేను ఆయన కేసు చూస్తున్నా, ఎలా చూస్తున్నానో తెలిసిన గతకాలీన సంస్కారము రాకుండా బంధు పెట్టి చూస్తున్నా, ఆయన చూస్తున్నాను నేనంటే. ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు ఫైండ్ అవుట్ వాట్ ఈస్ హిస్ నేమ్ అండ్ ఆల్ దట్. ఆ స్మృతి మెమొరీని, స్మృతిని ప్రక్కన పెట్టి, స్మృతిని బంద్ పెట్టి, స్మృతి లేకుండా మీరు చూశారనుకోండి, ఎప్పుడైనా ట్రై చేశారా? చెట్టు వేసి చూడండి, ఇది మామిడి చెట్టు అన్నారనుకోండి, గతం వచ్చేసింది, గతం వచ్చేసిందిగా. ఆ గతం రాకుండా జాగ్రత్త పడి చెట్టుకేసిపోతుంది, గతం రాకూడదు. అప్పుడు శుద్ధ వర్తమానంలో ఉంటారు. చూచువాడు చూడబడేది, తెలుగువాడు తెలియబడేది అనే విభాగము డివిజన్ ఉండదు. శుద్ధ జ్ఞానంలో ఉంటారు. శుద్ధ తెలివి, శుద్ధమైన తెలివి అంటే తెలుగువాడు తెలియబడేది అనే డివిజన్ లేని తెలివి అంటే గతకాలీన నందలి మెమరీ స్మృతిల చేత కప్పివేయబడని తెలివి. మీకు నేను చెప్తున్న ఈ కథ అంతా ఫాలో అయ్యారా? దానికి జ్ఞాననిష్ట అని పేరు. కాబట్టి జ్ఞాననిష్టలో అన్నీ తెలుస్తాయి, తెలివియే ఉంటుంది. తెలియబడేది తెలియవాడు అనే డివిజన్ ఉండదు. గతకాలము యొక్క సంస్కారములు వాసనలు ప్రవేశం చేసి వర్తమానాన్ని కప్పివేయుట అనేది ఉండదు. దాన్ని జ్ఞాననిష్ట అని అంటారు. ఓకే, ఇప్పుడు మీరు చేతులు కొడుకుంటూ రాబోయే భోజనం గురించి ఆలోచిస్తున్నారనుకోండి, అప్పుడు మీరు భవిష్యత్తులో ఉన్నారు. అందులో చేతులు వాళ్ళు కొడుకుంటూ భోజనం గురించి ఆలోచిస్తారు. భోజనం చేస్తూ భోజనం అయిన తర్వాత చేయబోయే పని గురించి ఆలోచిస్తారు. ఎప్పుడూ భవిష్యత్తులోనే ఉంటారు, వర్తమానంలో ఉండడు. సపోజ్ చేతులు కొడుకుంటూ ఆ స్పర్శను తెలుసుకున్నారనుకోండి, ఆ స్పర్శను చేతులు కొడుకుంటూ ఆ చేతుల యొక్క స్పర్శను తెలుస్తూ ఉండుట, బి కాన్షియస్ ఆఫ్ ద హ్యాండ్స్. భోజనం చేస్తూ బి కాన్షియస్ ఆఫ్ ది ఫుడ్ ఇన్ ద టేస్ట్. అలా ఉన్నారనుకోండి, అప్పుడు మీరు వర్తమానంలో ఉన్నారని అర్థము. అది జ్ఞాననిష్టయే అవుతుంది. కాబట్టి ఆ డివిజన్ లేని శుద్ధమైన ఎరుక ఎందు నిష్టను కలిగి ఉంటాడు. ఎందుకంటే డివిజన్ అనేది మనస్సు చేసే పని. డివిజన్ అన్నది పని కదా, ముక్కలు చేసి పెడుతుంది మనస్సు. మనస్సు చలనం ద్వారా ఆ తెలివిలో విభాగాన్ని తీసుకొచ్చి ఈ తెలివివాడు తెలియబడేది అనే విభాగాన్ని
ట్రావెల్ చేస్తుంది. ఇట్స్ ఎ మెకానికల్ ప్రాసెస్, అది క్రియ అవుతుంది. ఇక్కడ నైష్కర్మ్య లక్షణం జ్ఞాననిష్టం, ఇక్కడ క్రియ లేదు. క్రియ చేతిలో ఎందు ఉన్నది, నా ఎందు క్రియ లేదు. మరి నా ఎందు ఏమి గలదు? ఎరుక ఏమి ఉన్నాము, ఎరుకగా ఉన్నాను. నేను పాఠం చెప్పట్లేదు, పాఠం చెప్పడం, పాఠం నడుస్తుంటే తెలుస్తూ ఉన్నాను. పాఠం నడిచిపోతుంది, తెలుస్తూ ఉన్నాను. అది కొంచెం కష్టం, అనుభవానికి రావడం కష్టం. చిన్నవాటితో మొదలుపెట్టండి, చేతులు కడుక్కుంటూ తెలుస్తూ ఉన్నాను, తెలుసు ఉన్నాను. చేతులు అలాగే కడుపు, చేతులు కదులుతున్నాయండి, దేహంలో ప్రాణం ఉంది, ప్రాణశక్తి చేత చేతులు కదులుతాయి. నేను తెలుస్తూ ఉన్నాను. నడిచేతులు కాళ్ళు నడుస్తాయి, ప్రాణశక్తి ఉంది కాబట్టి కాళ్ళు నడుస్తాయి. నేను కాళ్ళ యొక్క కదలికను స్పర్శ ద్వారా, అరికాలు నేలమై మోపిన సమయంలో ఆ స్పర్శ ద్వారా ఆ చలనమును తెలుసుకుంటూ ఉన్నాను అని మీరు అభ్యాసం చేసి చూడండి, అది జ్ఞాననిష్ట అవుతుంది. జ్ఞాననిష్ట కోసం కళ్ళు మూసుకొని అలాగా కూర్చోవడం అలాగే అక్కర్లేదు, అలా కూడా చేయొచ్చు జ్ఞాననిష్ట. అలా కళ్ళు మూసుకుని అహమస్మి అని అలా ఉండడమే, సంకల్ప వికల్పములన్నిటినీ విడిచిపెట్టి అహమస్మి అని అలా నిలిచి ఉంటా ఉండడమే. థింకింగ్ కాదు, థింకింగ్ ఇస్ ఆల్సో యాక్షన్, నాట్ థింకింగ్. ఉండడమే థింకింగ్ అంటే మీరు ఏం చేస్తారు? సపోజ్ కూర్చున్నారండి, థింక్ చేస్తున్నారు. ఏం థింక్ చేస్తారు? గతాన్ని థింక్ చేస్తారు, లేకపోతే భవిష్యత్తుని థింక్ చేస్తారు. నేను కూర్చున్నాను, నేను స్వామీజీని కూర్చున్నాను అన్నప్పుడు ఈ స్వామీజీ అన్నది గతమా వర్తమానమా? గతమేగా మెమరీ నుంచి వచ్చిందిగా, వర్తమానంలో లేదు కానీ గతం నుంచి వచ్చింది. అంటే గతాన్ని మెమరీ వేసుకుంటున్నాను అని అర్థం. అది జ్ఞాననిష్ట. సపోజ్ నేను ఆ నేనుకి ఏ విశేషణాన్ని జోడించకూడదు. నేను ఉన్నాను, నేను అహమస్మి. ఇప్పుడు ఈ అహం దానికి నేను ఆ అమ్మాయి భర్తను, అది గతమా వర్తమానమా? గతం. పిల్లల తండ్రిని, అది గతం. రిటైర్డ్ ప్రొఫెసర్ని, అది గతం. కాలేజీ గ్రాడ్యుయేట్ని, అది గతం. మీరు నేను పక్కన ఏది పెట్టినా గతమేనండి, నేను పక్కన ఏది పెట్టినా గతమే. మీరు నేను పక్కన ఏది పెట్టకుండగా ఉన్నారనుకోండి, నేను ఉన్నాను, అది వర్తమానం. కేవలం వర్తమానం మాత్రమే కాదు, అది ధ్యానము కూడా, మెడిటేషన్. దాన్ని జ్ఞాననిష్ట అని అంటారు. ఈ జ్ఞాననిష్ట గురించి నేను చెప్పిన మాటలు మీకు ఏమైనా అనుకూలంగా ఉన్నాయా? లేకపోతే నా దగ్గర మార్కండేయ పురాణం పుస్తకం తీసి మధ్యన చదువుతున్నాను, అది పట్టుకురమ్మంటే పట్టుకొస్తాను. దాంట్లో నేను అది చెప్పగలుగుతా, ఆ శ్లోకాలన్నీ నాకు మరమరాలు తిన్నట్టుగా ఉంటుంది, సరళంగా ఉంటాయి. ఏం పెద్ద కష్టంగా ఉంటుంది మార్కండేయ పురాణం శ్లోకాలు? పెద్ద కష్టంగా ఉంటుంది, సరళంగా ఉంటాయి. పోనీ ఆ పని చేయకుంటారా? అది గంభీరంగానే దాంట్లో మంచి మంచి విషయాలు ఉంటాయి. కాబట్టి జ్ఞాననిష్ట అంటే ఏదో చెప్పాను, ఎటువంటి జ్ఞాననిష్టను వాడు పొందు. ఈ శ్లోకం ఇచ్చేతో పూర్వోక్తస్య కర్మయోగస్య ప్రయోజనం అనేన శ్లోకేనోక్తం. గడచిన శ్లోకాలలో ఫలం త్యక్త్వా సంగంచ కర్మ కరోతి, నిత్యకర్మలు చేస్తూ ఉంటాడు, ఫలమును సంగమును విడిచిపెట్టి చేస్తాడు అని కర్మయోగాన్ని చెప్పారు. ఆ కర్మయోగం వల్ల మనకేం ఉద్ధరింపబడుతుంది, ఏమిటి ప్రయోజనం అంటారేమో, ఆ కర్మయోగం యొక్క ప్రయోజనమే ఈ శ్లోకంలో చెప్పబడిన జ్ఞాననిష్ట మేధావి చిన్న సంశయ అనే జ్ఞాననిష్ఠుడై ఉండుట, ఇది కర్మయోగమునకు ప్రయోజనము. నహి దేహభూత శక్యం శక్తిం కర్మాన్విశేషతః యస్తు కర్మఫలత్యాగీ సత్యాగీత్యభిధీయతే.
ఏమిటో మేము త్యాగం చేశాము, మేము గొప్ప త్యాగం చేసిన వాళ్ళము అని అలా బడాయిలు చెప్పుకోకూడదు. కర్మఫలాన్ని త్యాగం చేసిన వాడే యథార్థమైన త్యాగి అని చెప్తున్నారు. ఇప్పుడు వాళ్ళెవరో ముష్టివాడు వస్తే పరసు తీసే పావులా ఇచ్చారనుకోండి, అది దానం అనిపించుకోవు. మరి దానం అంటే ఏంటి, త్యాగం అంటే ఏంటి? ఆ పరసు వాడికి ఏదో మనసి చేతులు తిరుగుతుంటే దాన్ని త్యాగం అంటారు. కాబట్టి నేను త్యాగులము అని అనుకోవడము అది తెలివితే అట్లా అనిపించుకోదు. మనం ఏదైనా మన వల్ల ఇతరులకు ఏదైనా ఉపకారం జరిగిందంటే ఆ భాగ్యం మనకి కలిగినది. వాళ్ళకి ఆ మాత్రం ఉపకారం ఈ మీడియం ద్వారా, ఈ ఉపాధి ద్వారా జరగడము, అదే మన యొక్క భాగ్యము అని సంతోషించాలి తప్ప భగవంతుడి ప్రివిలేజ్. ఇతరులకు ఏ కొద్దిపాటైనా హెల్ప్ చేయటం ప్రివిలేజ్. ఎందుకంటే సంసారం, జనులు సంసారం, సంసార దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటారు. ఆ సంసార దుఃఖంతో సతమతమవుతూ ఉంటారు. ఆ పరిస్థితిలో మీ ద్వారా వాళ్ళకి కొద్దిపాటి ఊరట లభించిందనుకోండి, అది భాగ్యం. ఇప్పుడు ఎండలో పడిపోతున్న వాడికి చల్లటి మజ్జిగ ఇచ్చే భాగ్యం నీకు కలిగిందనుకోండి, మజ్జిగ తాగే భాగ్యం వాడికి కలిగిందో మానిందో, మజ్జిగ ఇచ్చే భాగ్యం నీకు కలిగిందనుకోండి, వాడు ఆ మజ్జిగ తాగితే వాడి కళ్ళల్లో ఒక తృప్తి మీరు చూడగలిగారనుకోండి, ఇప్పుడు భాగ్యం వాడిదా మీదే, మీదే. కాబట్టి త్యాగం చాలా గొప్పది. సరే, ఇక్కడ శంకరులు ఇక్కడ అవతారికలో శంకరులు శ్లోకాన్ని ఇంట్రడ్యూస్ చేస్తారు. చాలా మంచి శ్లోకము అందాము. యునః అధికృత సన్ దేహాత్మాభిమానిత్వేన దేహభృదజ్ఞ. ఇప్పుడు పైన చెప్పిన జ్ఞాననిష్ట జ్ఞాని మహాత్ముడికి భిన్నంగా, పునః అంటే భిన్నంగా, తూ దానికి భిన్నంగా, యహ ఎవడైతే వీడు అజ్ఞాని, యహ అజ్ఞ ఉందిగా, ఏ అజ్ఞాని అయితే. అజ్ఞాని అంటే వాడేం చదువుకోలేదని అలా కాదు, వాడు పెద్ద ప్రొఫెసరే అయి ఉండొచ్చు, కానీ ఆత్మస్వరూపం విషయంలో అజ్ఞాని. ఇప్పుడు ప్రొఫెసర్ గారు ఉన్నారు, అయ్యా మీరేమిటి అంటే నేను ప్రొఫెసర్ని. సరే, మీరు చేస్తున్న ఉద్యోగం ప్రొఫెసరే, మీ స్వరూపం ఏమిటి? ఏమిటి స్వరూపం అంటే ఏమిటి? ఆయన ప్రొఫెసర్ నేను, సెల్ఫ్ నేను కష్టపడి యూనివర్సిటీలో చదువుకుని పిహెచ్డీ చేసి ప్రొఫెసర్ని అయ్యాను, అదే నా స్వరూపం అన్నాడు అనుకోండి, అంతటి ప్రొఫెసర్ని మనం ఏమనొచ్చు? అజ్ఞ అని అనొచ్చు. యహ అజ్ఞ, ఆయన అజ్ఞాని. మహాబుద్ధిమంతుడైతే అవుతాడు అజ్ఞాని. ఇప్పుడు ప్రొఫెసర్ గారు ఇంటికి వచ్చి భార్యతో ప్రేమగా మాట్లాడడం తెలియలేదు అనుకోండి ఆయనకి, ఆయన భార్యతో కూడా ఆ ప్రొఫెసర్ లాజిక్కే పెట్టి మాట్లాడలేడు అనుకోండి, ఆయన ఏమంటారు? క్లాస్ పాఠం చెప్పేటప్పుడు బుద్ధిమంతుడు అయితే అవుతాక ఒక అమ్మాయితో ఎలా మాట్లాడాలో చేత కాలేదు ఆయనకి, ఆయన అజ్ఞాని అని అంటారా అనరా? అలాగే ఇక్కడ ఆయన ప్రొఫెసర్ అయినప్పటికీ తన స్వరూపం విషయంలో అజ్ఞానియే. అదొక పాయింట్. రెండో పాయింట్ ఏమంటే, నేను కర్తను, నేను కర్మలను చేస్తాను అని చెప్పేవాడు కర్మలను చేయుటకు అర్హుడు కదా. కర్మను చేయటానికి అర్హుడెవడు? నేను కర్తను అని చెప్పిన వాడే కర్మను చేయుటకు అర్హుడు. ఈ పోలీసు ఉద్యోగానికి పరీక్ష పెడతారు, ఏం పరీక్ష పెడతారు? రాత పరీక్ష పెట్టరు, పరుగు పరీక్ష పెడతారు, పరిగెత్తాలి. పరిగెత్తితే ఆ పరీక్షలో నెగ్గితే నీకు ఆ ఉద్యోగం ఇస్తాను. నేను ఒకసారి పరీక్ష రాశాను, ప్రారంభం అలా ఉంటుంది. ఆ పరీక్షలో థియరిటికల్ పరీక్ష రాశాను, పరీక్ష రాస్తే నెగ్గాను ఆ పరీక్షలో, పరీక్ష పేపర్లో అడిగిన రాసి నెగ్గాను. అప్పుడు వాడు ఉద్యోగం వచ్చే ముందు వాడు ఫిజికల్ ఎగ్జామినేషన్ పెడతాడు, ఆ రీగల్ ఎగ్జామినేషన్ ఒరిస్సాలో. సరే, దానికి నేను వెళ్ళాలి, దానికి ఇంటర్వ్యూ వచ్చింది ఫిజికల్ ఎగ్జామినేషన్. ఆ ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు ఆ లోకల్ ఒక సమానమైన ఉద్యోగం చేస్తున్న ఆయన విశాఖపట్నం డిస్ట్రిక్ట్లో ఒక ఆయన ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళాను. ఏమండి, ఈ పరీక్షలో నేను నెగ్గాను, నేను ఫిజికల్ ఎగ్జామినేషన్కి రమ్మన్నాను, నన్ను వెళ్ళమంటారా? ఏమిటని అడిగితే నువ్వు వెళ్ళొద్దు అన్నాడు. నన్ను చూసి నన్ను ఎదుగును ఆయన, నువ్వు వెళ్ళకన్నాడు. ఎందుకంటే నువ్వు వాడు 25 మైళ్ళు పరిగెత్తమంటాడు, అడవి మార్గాన 25 ఫుట్పాత్ ఉంటుంది అడవిలో, 25 మైళ్ళు పరిగెత్తాలి.
వాడు 3 అవర్స్ టైం ఇస్తాడు, 3 అవర్స్ 4 అవర్స్ టైం ఇస్తాడు. నువ్వు నిమ్మడంగా పెళ్లి మగ పెళ్లి వారిలాగా వెళ్తే చేరవు, ఫెయిల్ అయిపోతావు. ఏ ఫెయిల్ అయిపోతే ఉద్యోగం ఇవ్వడం వాళ్ళు, అది లిమిట్. ఆ టైంలో అక్కడికి వెళ్తేనే వాళ్ళు ఉద్యోగం ఇస్తారు, అది అడవికి సంబంధించిన ఉద్యోగం అది. కాబట్టి నువ్వు వెళ్ళదు చెప్పాను. నువ్వు కాదు, నేను పరీక్షలో నెగ్గాను, ఆ పరీక్ష లేదు ఈ పరీక్ష లేదు, నువ్వు వెళ్ళద్దు అని చెప్తే నేను మానేశాను. కాబట్టి కర్మలు చేయటానికి ఎవడండి అధికారం ఇవ్వటండి, అంటే నేను కర్తను అనే ఆ రాజస్వం ఉండాలా అక్కర్లేదా? ఆత్మకర్త అని అంటారా అన్నవాడు కర్మలు చేయటానికి అర్హుడవుతాడా? నన్ను ఎవరో అడిగారు, మీరు దేవాలయం ఏదైనా కట్టారా అని అడిగారు. అడిగితే చాలా దేవాలయాలే కట్టానండి, కానీ రాళ్లతోటి ఇసుకతోటి సిమెంట్ తోటి మాత్రం కాదు అని చెప్పాను. అంటే అలాగే ఈ అతి తెలివితేటలు, అంటే హృదయాల్లో దేవాలయం కట్టామని నా అభిప్రాయం. ఆ అతి తెలివితేటలు వద్దులు ఉండి మీరేమన్నా ఇటుకలో పెట్టి కట్టారా? లేదు, కట్టలేదు. ఎందుకని? నాకు చేత కాదండి, నాకు చేత కాదు కొనేది. అహం అజ్ఞ అధికారం, కర్మాధికారం ఎవరికి ఉంటుంది? నేను కర్తను అనేవాడికి ఉంటుంది. కాబట్టి నేను కర్తను అనేవాడు ఆత్మస్వరూపం తెలుసున్నవాడా తెలియనివాడా? తెలియనివాడు. కాబట్టి కర్మాధికారము కలవాడు అజ్ఞానము. ఈ మాట బయటకు కొట్టకండి, దొరబాటు వస్తాను. కాబట్టి ఇప్పుడు చూసుకోండి, అక్కడ అధికృత సన్ అజ్ఞ ఏమంటే తర్వాత మనిషి కర్త ఎప్పుడు, మీరు కర్త ఎప్పుడవుతారు? ఆ ఎరుక మీరు అనుకోండి, అప్పుడు మీరు కర్త అవుతారా? అవరు. మీరు కర్త అవ్వాలంటే ఆ దేహంతో మమేకం అవ్వాలి. ఈ దేహమే నేను, దేహంలో ప్రాణం ఉండాలి, ఆ ప్రాణమే నేను. మనస్సు సంకల్పించే మనస్సు ఉండాలి, ఆ మనస్సు సంకల్పిస్తే ప్రాణం శక్తి పిక్చర్లోకి వచ్చి దేహాన్ని కదిలించి కర్మ నడుస్తుంది. కాబట్టి ఆ మనస్సు నేను, ఆ ప్రాణము నేను, ఆ దేహము నేను. వాడు కర్త అవుతాడు, వాడికి దేహభూత్ అని పేరు. దేహాన్ని తాను తన స్వరూపముగా స్వీకరించేవాడు వీడు అజ్ఞ, ఈ అజ్ఞాని. వీడు కర్మ చేయటానికి అర్హుడు, అధికర్త సన్. ఎందుకని వీడికి కర్మను చేసే అర్హత వచ్చింది? దేహాత్మాభిమానము కలిగి ఉండుట చేత, దేహమే నేను అనే అభిమానము కలిగి ఉండుట చేత వాడికి నేను కర్తను అనే నమ్మకము అనే నిశ్చయము. తద్వారా వాడు దేహభూత్, దేహము గలవాడు. ఇప్పుడు ఇప్పుడు అక్కడ పువ్వులు ఉన్నాయనుకోండి, ఈ పువ్వులు ఎవరివి అని అడిగారు. అడిగే ఎవరు సమాధానం చెప్పలేదు. ఏమంటే ఆ పువ్వులు మీవా అని అడిగారు. అదే నాది కావండి అని చెప్పాను. అదేంటి మీరు కాకపోవడమేంటి, మీరు కూర్చున్న టేబుల్ దగ్గర ఉన్నాయి కదా. చూడండి, టేబుల్ దగ్గర ఉండడమే కాదు, నా మెడలో ఉన్నా కూడా నావి కావు. ఎందుకని? అది నావి అని నేను అనుకోవాలండి. అది నావి అని నేను అనుకుంటే నావి అవుతాయి, లేకపోతే అవ్వవు. నిజానికి పువ్వులు ఎవరివి కావు, అవి సృష్టిలో ఉన్నవి తప్ప నావి కావు, నీవి కావు. ఇటు వచ్చి తేడాల్లో నావని నేను అనుకోవటం లేదు, నావని మీరు అనుకుంటున్నారు అంతే కదా. ఈ దేహం కూడా అట్టిది. ఈ దేహం మీరు తయారు చేసుకున్నారా, లేకపోతే తయారు చేసి మీకు ఇవ్వబడినదా? తయారు చేసి మీకు ఇవ్వబడింది. కాబట్టి మీకు ఎలా అవుతుంది? మీ దేహం కానే కాదు. దేహాభిమానం అంటే మరి అలా ఉంటుంది. పూర్వం ఒక వ్యక్తి మీద కోర్టులో కేసు గడిచింది. ఆ కోర్టులో కేసు ఏమిటంటే, తండ్రి కేసు పెట్టాడు, వీడు సంపాదించిన సొమ్ములో నాకు ఏమీ ఇవ్వటం లేదు, నేను వీడిని కని పెంచి పెద్ద చేశాను, కాబట్టి వాడి సంపాదనలో లేకపోతే వాడుకున్న సంపదలో కొంత భాగం నాకు ఇప్పించండి అని తండ్రి కేసు పెట్టాడు. పెడితే ఈ సంగతి అందరికీ తెలిసింది. తల్లి వచ్చింది జడ్జి గారి దగ్గరికి. ఏమన్నా ఆయన కేసు పెట్టారు సరే, నేను కదా, ఆయన కన్నవాడు ఆయన నిజమే, కానీ నేను కదా 10 మాసాలు కని మోసి కని మని పెంచాను, కాబట్టి నాకు కొంచెం పెద్దవాటా ఇప్పించమని వచ్చింది. ఆవిడ
వాడు వాడి సంపదలా. సంపద అంటే వాడి దేహంలో, వాడి దేహము ఎవరిది అని కోర్టు కేసు. సంపద సరే దేహం, ఆ దేహం నాదండి తల్లిదండ్రి కాదు. నేను పెంచి పెద్ద చేశానని తండ్రి ఉన్నాను. భార్య వచ్చింది, నేను డబ్బు డబ్బు పోసి కొనుక్కున్నాను నాది అని చెప్పింది. నేను డబ్బు పోసి కొనుక్కున్నాను, ఈ దేహము ఎవరిది అని కేసు. ఈ కేసు పద్య దశలోనూ అక్కడే ఉండేది. ఇది వేదాంతుల కేసు, ఇది కోర్టు కేసు. సో ఈ దేహము నాది అని వీడు అన్నాడు, కాదు నాది అని తండ్రి అన్నాడు, కాదు నాది అని తల్లి అన్నది వాళ్ళిద్దరిదే కాదు. ఎందుకంటే వాళ్ళు పెంచి పోషించిన మాట వాస్తవమే. వాళ్ళు తీరా ఆ దేహాన్ని వివాహయోగ్యముగా తయారు చేసేటప్పటికీ మా నాన్నగారి దగ్గర నుంచి నేను డబ్బు తీసుకుని కట్నం పోసి కొనుక్కున్నాను నేను, కాబట్టి ఆ దేహము నాది అని భావించాలని కొడుకు కూతురు వచ్చారు. వాళ్ళు అన్నారు ఆ దేహంలో మాకు వాటా ఉన్నది, ఎందుకంటే మమ్మల్ని కన్నాడు కదా ఆ దేహంలో ఉన్నవాడు. మమ్మల్ని కన్నందు కాను ఎలా అయితే ఆయన్ని కన్న తల్లిదండ్రులు ఆయనని పెంచి పెద్ద చేసినారో అలాగే మమ్మల్ని ఇద్దరిని కన్నందు కాను పెంచి పెద్ద చేయవలసిన పూచి ఆయన మీద ఉన్నది, లేకపోతే ఎందుకు కన్నాడు మరి. కాబట్టి ఆ దేహంలో మాకు కూడా వాటా గలదు అని పిల్లలు వచ్చారు. ఈ లోపల లోకల్ తహసీల్దార్ వచ్చాడు. నువ్వెందుకు వచ్చేవయా అని వ్యక్తి గారు అడిగారు. అడిగితే నేను స్టేట్ ప్రభుత్వం, ఆ లోకల్ ప్రభుత్వం స్టేట్ గవర్నమెంట్ తరఫున వచ్చాను, నీకేమి పని కంటే ఈ దేహంలో మాకు వాటా ఉన్నది, ఎందుకంటే వాడు ట్యాక్స్లో కట్టలేదు సరిగ్గాను, వాడి దేహంలో మాకు వాటా ఉన్నది అని వాళ్ళు వచ్చారు. ఆఖరికి జడ్జి గారు ఎవరంటే ఇప్పుడు ఈ దేహము ఎవరిది అని తేల్చాలి. ఆయన ఏమనిపారంటే చూడరా, ఈ దేహము నాది అని నువ్వు అండం చేత ఇంతమంది వచ్చారు వాటాకి, అది నాది కాదని ఒప్పుకో. సరే ఒప్పుకున్నాను, ఈ దేహము నాది కాదు. సరే అయితే జడ్జి గారు జడ్జిమెంట్ ఇచ్చారు, ఈ దేహము నీది కాదు, మిగతా వాళ్ళకు కూడా వాటా లేదు. ఎందుకంటే దేహము నాది అని నువ్వు అన్న వెంటనే వీళ్ళందరికీ దాంట్లో వాటా ఉంటుంది. దేహము నాది కాదు అని నువ్వు ఒప్పుకున్నావు కదా, వాళ్ళకి వాళ్ళకి వాటా లేదు, వాళ్ళతో ఇంకా మీరందరూ వెళ్ళచ్చు అవతలకి. ఎందుకంటే నాది కాదని ఆయన అంటూ ఉంటే మీకు దాంట్లో వాటా ఉంటుంది. సరే మరి నాది కాదని వాటంటే మాకే వాటా అక్కర్లేదు అని వాళ్ళు వెళ్ళిపోయారు. అప్పుడు జడ్జి గారు ఏం చెప్పారంటే, ఈ దేహము ఆ పైవాడిది, మీ చేతికి అప్పగిస్తున్నాము, కోర్టు వారు దయతో ఆ దేహమును మీకు అప్పగిస్తున్నారు, నువ్వు దానిని బ్రతికి ఉన్నంత కాలము జాగ్రత్తగా పరిరక్షించు అని జడ్జిమెంట్ ఇచ్చి పంపిస్తాడు. ఇది కోర్టు కేసు. సడన్గా గుర్తుకొచ్చింది నాకు ఈ మధ్యకాలంలో, ఎప్పుడూ మీరు ఈ మాట చెప్పలేదు, ఎప్పుడో కొద్ది స్వామిజీ చెప్పారు ఈ కథ. కాబట్టి దేహము నాది అని అనుకునే హక్కు ఎవరికీ లేదండి. దేహము నాది అని మీరంటే భార్య అదే ఒక నామ నా వాటా ఏమిటంటున్నారు, కొడుకులు నా వాటా ఏమిటంటారు, తల్లిదండ్రులు నా వాటా ఏమిటని తల్లిదండ్రులు అంటారు. ఈ దేహము నాది కాదు అని మీరంటే వాళ్ళ దారిని వాళ్ళు ఉంటారు. కానీ మనిషి దేహాభిమానం పెట్టుకుని ఉంటాడు, అప్పుడు ఏమవుతుంది, వాడు కర్త అవుతాడు. కర్త అవుతూనే కర్మకు యోగ్యుడుగా తయారవుతాడు. అబాధిత ఆత్మకర్తృత్వ విజ్ఞానతయా అహం కర్త ఇది నిశ్చిత బుద్ధి. ఈ మనిషి ఎలా ఉన్నాడంటే అజ్ఞాని, వాడు నిశ్చిత బుద్ధి, వాడు ఖచ్చితంగా ఈ నిర్ణయంలో ఉన్నాడు. వాడు వాడు ఓపెన్ కూడా కాదు, నిశ్చిత బుద్ధి. ఏమని అహం కర్త అని నిశ్చిత బుద్ధి. ఒక ఆయన నాతో ఉన్నారు, నేను చిన్నప్పుడు 8వ ఏట మొదలుపెట్టాను కర్మ చేయడం, సంకల్పం చేయటం. పొద్దున్న ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, సాయంకాలం ఒకసారి, 3 సార్లు చేయడం కర్మ, సంకల్పం చేసి. ఆ సంకల్పంలో అహం కర్మ కరిష్యే అని చేస్తున్నా. నాకు 80 ఏళ్ళు వచ్చాయి. ఇప్పుడు నువ్వు వచ్చి మొనగాడివి, నువ్వు వచ్చి నాకేమో నేను కర్తను కాదంటావా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అన్నాడు ఆయన. ముందొచ్చిన కొమ్ముల కంటే, ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడేరినట్లుగా
నేను గత 50 ఏళ్ళ నుంచి 60 ఏళ్ల నుంచి సంకల్పం చేసి కర్మ పరిష్యాన్ని సంకల్పం చేసి కర్త కర్మలు చేస్తుంటే నువ్వు వచ్చి కర్త నేను కర్త కాదు అని ఏమంటావు ఎలాగుంటున్నావా? నేను కర్తనే, ఇది నిశ్చిత బుద్ధి. ఆయనకి పేరు ఏమిటి? అజ్ఞాని అని పేరు. అదేంటంటే ఆయన పిలిచిడి చేసిన ప్రొఫెసర్గా ఉంటే ఆ జ్ఞానం లేదు. మా వేదాంతుల యొక్క డిపార్ట్మెంట్లో అజ్ఞాని. ఎందుకంటే ఆత్మయందు కర్తృత్వము ఉండదు అనే సత్యాన్ని ఆయన తెలుసుకోలేకపోయాడు. ఆత్మ తానే కర్త అనే నిశ్చిత బుద్ధి ఏది కలదో దాన్ని తిరస్కరించలేకపోయినాడు. అబాధిత, దాన్ని త్రోసిపుచ్చలేకపోయినాడు. అలా త్రోసిపుచ్చగలగడం చాలా ఇంపార్టెంట్. సన్యాసం తీసుకునేప్పుడు చెప్తారు, నువ్వు తండ్రివి కాదు, నేను పంచభూతముల సాక్షిగా సన్యసిస్తున్నాను, నేను పైన ఎవరికి నాకు బంధుత్వాలు ఏమీ లేవు, నేను కర్తను కాను, ఏ కర్మను నేను చేసేది లేదు, సర్వకర్మలను విడిచిపెడుతున్నాను అని చెప్తాడు. సన్యాసం తీసుకున్నాను ఎవరికైనా అలా చెప్తాడు. చెప్పి లోపలికి ఆశ్రమంలోకి వచ్చి కర్మ మొదలు పెడతాడు. ఆశ్రమంలోకి వచ్చి సంకల్పం చేసి మళ్ళీ పూజా మొదలు మొదలు పెడతాడు. నేను మొన్న అడిగాను, ఎవడా ఎప్పుడో కదా నేను కర్మలన్నీ నిలబెడుతున్నాను, గంగవద్దున ప్రతిజ్ఞ చేసి వచ్చి మళ్ళీ ఇప్పుడే సంకల్పం చేసి కర్మలు మొదలు పెడుతున్నావు ఏంటి అని అడిగాను. నేను అడిగితే వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలో తెలియలేదు. ఆ కర్మ వేరండి, ఈ కర్మ వేరే, ఏదైనా కర్మ కర్మే. అంటే కర్తృత్వాభిమానము, నేను కర్తననే నిశ్చయ జ్ఞానము అంత గట్టిగా అది లోపల ఫిక్స్ అయిపోయి ఉంది. దానిని త్రోసిపుచ్చడం వీడి వల్ల కాలేదు. వీడికి ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాం కదా, అజ్ఞాని సంసారి అని, వాడికి ఇక్కడ శ్రీకృష్ణుడు ఒక పేరు పెట్టాడు. వాడికి పేరు ఏమని? దేహభూత్ అని పేరు వాడికి. వాడికి దేహభూత్ అని పేరు. సో కాబట్టి ఈ దేహభూత్ అంటే దేహాభిమానము గలవాడు ఏమో కొన్ని కర్మలను విడిచిపెట్టగలుగుతాడు తప్ప అన్ని కర్మలను విడిచిపెట్టలేదు. నహి దేహభూతాశక్యం త్యక్తుం కర్మాన్ విశేషత. కొన్ని కర్మలను విడిచిపెడతాడు కానీ అన్ని కర్మలని విడిచిపెట్ట అశేషత త్యక్తుం. కొన్ని కర్మలను విడిచిపెడతాడంటే వేటిని విడిచిపెడతాడు? నిషిద్ధ కర్మలను విడిచిపెడతాడు. ఎందుకని? ఈ కర్మ చేస్తే నీకు పాపం వస్తుంది, నరకానికి పోతావు. ఆ తర్వాత అక్కడ కింకరులు, యమ కింకరులు ఉంటారు. వాళ్ళకి తలకు రెండు కొమ్ములు ఉంటాయి, క్యానైన్ టీత్ ఉంటాయి, కోరపళ్ళు ఉంటాయి. అక్కడ గుండిగల్లో నూనె మరిగిస్తూ నిన్న ఆ నూటి గుండిలో కూర్చోబెడతారు. ఎక్కడ చోట్ల అక్కడే కూర్చోబెట్టాలా? అక్కడే కూర్చోబెడతారు. నువ్వు బయటికి జంపు చేసిస్తే మళ్ళీ రెండు చేతులు పట్టుకుని తీసుకెళ్ళి మళ్ళీ ఆ గుండిలోనే కూర్చోబెడతారు. అమ్మ అలాగా అయితే ఈ కాగే నూనెలో కూర్చోబెట్టి మాటతో వద్ద ఈ కర్మని ఏం చెయ్యాడు? ఈ నిషిద్ధ కర్మని వాడు చేయడు. ఎందుకు చేయడంటే కాగే నూనెలో కూర్చోబెడతాయనే వాటికి చేయడం మానేస్తుంది. మనిషి అంటే కర్మ చేయడం మానేసింది. ఆ కాగే నూనె గుర్తు చేయాలి. కాగే నూనె యమకింకరవు, యమధర్మరాజు గారు, దుర్గపోతు ఇవన్నీ గుర్తు చేస్తే వద్దు ఈ కర్మలు ఏం చేయాలి అంటాడు. విదిలిపెట్టాడా మీద కర్మ? పూర్తిగా విదిలిపెట్టాడా? నిషిద్ధ కర్మ విదిలిపెట్టాడు. ప్రాయశ్చిత్త కర్మలను విదిలిపెట్టాడు. ఎందుకంటే నిషిద్ధ కర్మలు విదిలిపెట్టేస్తే ఇంకా ప్రాయశ్చిత్త కర్మలు చేయక్కర్లేదు కాబట్టి విదిలిపెట్టేశాడు. అవసరమే లేదు. కామ్య కర్మలు ఉన్నాయి, వీటిని నువ్వు విదిలిపెట్టాలరా అని చెప్తే వాడు విదిలిపెట్టాడు. కాదండి, భగవద్గీత బుర్రకు వచ్చి కర్మయోగం అర్థం చేసుకున్నాడు అనుకోండి, కామ్యకర్మల్ని కూడా విడిచిపెట్టాడు. కానీ దేహాభిమానం ఉన్నంత వరకు నిత్యకర్మలను మాత్రం విడిచిపెట్టలేదు. సర్వకర్మ సన్యాసం అనేది దేహాభిమానము లేని ఆత్మజ్ఞాన నిష్ఠులకు మాత్రమే సంభవమగును. అది వాక్యం అవతారిక.
అశేషకర్మ పరిత్యాగస్య అశక్యత్వాత్. ఇటువంటి అజ్ఞానికి, అనగా దేహాభిమానము గలవానికి సకల కర్మలను విడిచిపెట్టుట సంభవం కాదు. కొన్నింటిని వదిలిపెడతాడు, చాలా మటుకు వదిలిపెట్టచ్చు కూడా, కానీ సర్వకర్మలను విడిచిపెట్టడం కుదరదు. ఎందుకో తెలుసిన, కర్తృత్వం ఉంటుంది కనుక. నేను కర్తను అని అనుకుంటూ ఉన్నప్పుడు ఏదో కర్మని చేస్తాడు. ఇప్పుడు పనిలోని మంగలి పిల్లితల ఊరిగినాడు అని సామెత ఉంటుంది. అంటే నేను మంగలిని అని అనుకున్నాడు. పొద్దున్నే లేచి టీ, రెండు బిస్కెట్లు, టీ తాగేశాడు. టీ తాగేసి బాక్స్ పట్టుకుని కత్తి పట్టుకుని సిద్ధంగా ఉన్నాడు. ఎవరండి మీరు? నేను మంగలిని. ఇప్పుడు అతను ఎప్పుడైతే నేను మంగళిని అనే నిశ్చిత బుద్ధిలో ఉన్నాడో, అప్పుడు అతను ఏం చేయాల్సి ఉంటుంది? ఏదో ఒక బుర్రని కొరగాల్సి ఉంటుంది. లేకపోతే కూడా నేను మంగళిన, మంగళనుగానేమి కర్మను బట్టి వచ్చింది కదా, అది నా స్వరూపం కాదు కదా అని అతను అనుకున్నాడు అనుకోండి, అప్పుడు కర్మ పరిత్యాగం అవుతుంది, ఆత్మజ్ఞాననిష్ఠుడుగా ఉంటాడు. అలాగే మంగళి దృష్టాంతం, ఆ సామెత, తెలుగులో సామెత ఉన్నప్పుడు దాన్ని నేను వాడుకున్నాను, అంతకంటే వేరే ఏమీ కాదు. సామెతలు ఉన్నాయి కదా తెలుగు సాహిత్యంలో. అదేవిధంగా నేను కర్తను అని లేస్తాడు, నేను కర్మ చేసుకోవాలి కర్తను అని లేస్తాడు. వెంటనే ఏం చేయాలి? స్నానం చేయాలి. స్నానం చేసిన తర్వాత వచ్చి ఆచమనం చేసి సంకల్పం చేసి కర్మ చేయాల్సి ఉంటుంది. చిన్న పెద్ద ఏదో కర్త కర్మ, ఎందుకంటే నేను కర్తను అని లేస్తాడు కనుక. కాబట్టి నేను కర్తననే నిశ్చయ బుద్ధిలో ఉన్నవాడు అజ్ఞాని, సంసారి, సర్వకర్మ పరిత్యాగాన్ని చేయలేడు, వాడి వల్ల కాదు. అయితే మరి వాడు ఏం చేయాలి? కర్మఫల త్యాగం చెయ్యి. సర్వకర్మ పరిత్యాగం చెయ్యలేని వాడు ఏం చేయాలి? కర్మఫల త్యాగం చేయి. మొట్టమొదటి స్టెప్ కర్మఫల త్యాగం శోధిత కర్మానుష్ఠానే ఏవా అధికారండి. నేను గృహస్థునండి, నేను గృహస్థులను, భార్య పిల్లలు ఉన్నారు నాకు, నన్ను ఏం చేయమంటారు అని అడిగాడు. అడిగితే నువ్వు సూర్యుడి దర్శనం ఇచ్చి గాయత్రి మంత్రం చేసుకోవాలని చెప్పాడు. అదేంటండి మీరు కర్మ చేయమని ఎందుకు చెప్తున్నారు? నేను కర్మ చేయమని చెప్పానా? అయితే వాడు నేను కర్తను అని చెప్పాడా? నేను గృహస్థుడను, భార్య పిల్లలు ఉన్నవాడును అంటే అర్థం ఏంటి? వాడు దేహాభిమానంలో ఉన్నట్టు కాదు. వాడికి నేనేం సలహా చెప్తాను? పొందరలే నిద్రలే, రాత్రి గోపు బెడర్లి, గోట పొరలి, స్నానం చేసి ఉదయించే సూర్యుడికి అర్థం ఇవ్వి, 130 సార్లు గాయత్రి చేయలేదా అని చెప్తాను. మరి అటువంటి నేను చెప్తాను. నేను అదిగో నువ్వు వాడికేమో కర్మను అప్పచెప్పావు, నేనేమో అప్పచెప్పలేదు కర్మను. వాడు కర్మలను ఎత్తికెత్తుకునే ధోరణిలో ఉంటే ఈ శాస్త్ర నిషిద్ధములైన కర్మల బదులు, కామ్యకర్మల బదులు నిత్యకర్మని నేను చెప్పాను. కాబట్టి వాడు ఎత్తు కర్మను ఎత్తికెత్తుకునే హడావిలో ఉన్నవాడికి దాన్ని తగ్గట్టుగా నేను చెప్పాను తప్ప, నేను వాడికి నువ్వు కర్తవి కావు, నేను నువ్వు కర్తవే అని చెప్పాను వాడికి, నేను చెప్పలేను. వేదం కూడా అంతే. కాబట్టి వాడు కర్మఫలాన్ని విడిచిపెట్టి వేద విహితమైన లేక శాస్త్ర విహితమైన నిత్యకర్మ అనుష్ఠించుటకు పనికొస్తాడు. కర్మ సర్వకర్మ సన్యాసపూర్వక ఆత్మజ్ఞాన నిష్ఠకి పనికిరాడు. ఎందుకనే నేను గృహస్థున్నే భార్యాపిల్లలు నా మీద ఆధారపడి ఉన్నారు, నేను లేకపోతే వాళ్ళు ఏమైపోతారో, మీరు లేకపోతే వాళ్ళు చిలకలాగా ఉంటారు. వీడు అనుకుంటాడు అలాగా, నేను లేకపోతే వాళ్ళు ఏమైపోతారు అని వీడు అనుకుంటాడు, చిలకలాగా ఉంటాడు. దీని మీద ఒక కథంలో ఒక అతను అన్నాడు, ఇవి విద్యాప్రకాశానంద గురి గారు చెప్పారు ఈ కథని. ఒక అతను అన్నాడు, నేను నాకు ఈ సంసారం మీద అసలు ఏమీ ఇంట్రెస్ట్ లేదండి, నేను లేకపోతే నా ముసలి తల్లి ఏమైపోతుందో, నా యంగ్ వైఫ్ ఏమైపోతుందో, నా పుత్రుడు ఏమైపోతాడో, వాళ్ళ మీద కరుణ చేత
నేను సంసారంలో ఉన్నాను తప్ప లేకపోతే నాకు ఈ సంసారం మీద అసలు ఇంట్రెస్టే లేదని చెప్పాడు ఓ మహాత్ముడితో. మహాత్ముడు ఎవరైనా మాటలు అంటారు, నువ్వు సంసారంలో ఉండు, నీకు ఈ సన్యాసము వైరాగ్యం నీకు పొసగదు అంటే అలా కాదండి, నేను పెద్ద విరక్తుణ్ణి, మీరు ఏమనుకుంటున్నారు అంటే చూడు నువ్వు లేకపోతే ఎవళ్ళు ఏమీ అయిపోరు, అందరూ చిలకలా ఉంటారు, మీరు ప్రూవ్ చేయండి నా మాట. సరే ప్రూవ్ చేస్తా అని ఆయన ఒక పోషన్ ఒక నూరికిచ్చి ఇది తాగేసి ఇది నూరుకు నీళ్ళలో నూరుకుని తాగేసి పడుకో నుంచి మీద అని చెప్పాడు. అది తాగేసి పడుకున్నాడు, పడుకుంటే శవంలాగా అయిపోయాడు, అంటే ప్రాణం ఉంది ఆ నూరిక యొక్క ప్రభావం చేత వీడు శవంలాగా అయిపోయాడు. అప్పుడు భార్య తల్లి కొడుకు కూతురు ఏడుస్తూ కూర్చున్నాడు. అప్పుడు ఈ మహాత్ముడు వెళ్ళాడు, వెళ్ళి వాళ్ళందరినీ ఓదార్చాడు. వీడు శవంలా ఉన్నాడు కానీ అన్నీ తెలుస్తూ ఉంటావు వాడికి. అప్పుడు ఈ మహాత్ముడు అన్నాడు, మీరు ఎవరైనా ఒక తమ ప్రాణాన్ని కనుక అతనికి అప్పగొప్తే అతను బతుకొచ్చిట్లా నేను చేస్తాను అని అంటాడు. అంటే ముసలి పళ్ళు అంటున్నాయి, నేను ముసలిదాన్ని ఉపయోగించి చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాను, ఎప్పుడైనా పోవడానికి పోదగ్గదాన్ని నేను అసలు నా ప్రాణాన్ని ఇచ్చేటానికి నేను సిద్ధమే, కానీ మనవడు నేను లేకపోతే వాడు ముద్ద నోట్లో పెట్టుకోడు, వాడికి ఆ చందమామను చూపించి ముద్ద తినిపించే పని నేను చేయాల్సిందే, లేకపోతే వాడు తిండి తినడం మానేస్తాడు, లేకపోతే నా ప్రాణం ఇచ్చేటానికి నేను సిద్ధమే అంటున్నాడు. భార్య అంటుంది, ఆయన లేని జీవితం నాకు అక్కర్లేదు, పిల్లవాడికి ఆనందపడడానికి అమ్మగారు మా అమ్మగారు ఉండనే ఉన్నారు, నేను ప్రాణం ఇచ్చేయటానికి సిద్ధమే, కానీ నేను లేకపోతే ఆడపిల్ల పెరిగి పెద్దదో దానికి పెళ్ళి అవి చేసి వాళ్ళు ఎవరు ఉంటారు, అందుకోసం నేను ఆగిపోతున్నాను అని కడుగుతున్నాను. ఇదంతా ఉంటాడు, తక్కువ లేచి కూర్చుంటాడు. నేను చచ్చిపోలేదు, నేనేమీ కంగారు పడద్దు, మీ పనులు మీరు చేసుకోండి అని ఆ మహాత్ముడితో అది కాదు. నేను సత్యం చెప్పలేదు, నేను విద్యాప్రకాశాన డిగ్రీ గారే చెప్పాలి ఈ కథ, ఆయన చెప్తేనే ఆ కథకి ఆ శోభ. కాబట్టి నేను గృహస్థుడను, కర్మ చేసేవాడను, నాకు మీరు సలహా ఏమిస్తారు అని చెప్తే చూడు నువ్వు ఎదురు బొరి కర్మలను చేయకు, నిషిద్ధ కర్మలు చేయకు, ఈ కామ్యకర్మలన్నీ అనవసరం చేయకు, నువ్వు నిత్యకర్మానుష్ఠానం చేసుకో, ఉదయం చేసుకుని అర్ధ్యులే గాయత్రి జపం చేసుకో, నీకు దాని వల్ల అధికారము కలదు మతత్యాగే. అంతేగాని ఆ నిత్యకర్మను విడిచిపెట్టేసి కాళ్ళు కాచు కూర్చోవడానికి మాత్రం అధికారము లేదు, ఎందుకంటే కర్తనే కర్తననే అంటున్న వాడికి నిత్యకర్మానుష్ఠానం చేయుటయందు అధికారము గలదు, వాడు చేసి తీరాలి. కర్తను అని స్వీకరిస్తూ నిత్యకర్మలను విడిచిపెట్టేసి కాలు దాచు కూర్చోటానికి హక్కు లేదు అనే విషయాన్ని ఇత్యేతమర్థం దర్శయితుమాహా అనే విషయాన్ని నిరూపించుట కొరకై అంటే మనకు బోధించుట కొరకై శ్రీకృష్ణుడు ఇలా చెప్తున్నాడు. ఏమని నహి దేహభూతాశక్యం త్యక్తుం కర్మాన్ని విశేషత. దేహభూతు అంటే అర్థం ఏంటో తెలుసునండి, ఈ దేహము నాది, ఈ ఇంద్రియములు నాది, ఈ మనస్సు నాది, ఈ బుద్ధిమంతుడను నేను, ఈ విద్య నాది, నేను కర్తను భోక్తను, నేను పాపం తప్పు పని చేస్తే పాపం వస్తుంది నాకు, పుణ్యకర్మలు చేసుకుంటే నేను పుణ్యాత్ముడనవుతాను, పుణ్యం వల్ల నేను సుఖినవుతాను, పాపం వల్ల నేను దుఃఖినవుతాను, పాపకర్మలు చేస్తే నేను నరకానికి పోతాను, పుణ్యకర్మలు చేస్తే నేను స్వర్గానికి పోతాను అని అనుకునేవాడు దేహభూతు. ఎన్నా తెలిసిందండి, ఇప్పుడు ఈ సమాజంలో ఎంతమంది దేహభూతులు ఉన్నారు, ఎంతమంది కాని వాళ్ళు ఉన్నారో మీ ఏమో చెప్పండి. అర్థమైందా దేహభూతం అంటే భగవద్గీత అంటే ఏంటనుకుంటున్నారు, గీతా శాస్త్రమిదం పుణ్యం, ఇది శాస్త్రం. జనులు కథలకి అలవాటు పడిపోయి అల్పమైన విషయములను మాత్రమే వినుటకు తెలియటకు చెప్పుటకు అలవాటు పడిపోయి గంభీరమైన విషయములను ఆలోచించే స్వభావం లేకుండా అయిపోయారు. నమ్మి ఏదో ఒకదాన్ని నమ్ముకుని బతికేయడానికి సిద్ధపడతారే తప్ప మనస్సును వికసింపజేసి ఆలోచించి తెలుసుకోవాలని అనుకోరు.
ఏదో ఒక విశ్వాసాన్ని అప్పగొప్పేస్తే అది పుచ్చుకుని ముందు గడిపోతూ ఉంటారు. పీపుల్ ఆర్ విల్లింగ్ టు గివ్ లైఫ్ ఓవర్ టు యువర్ బిలీఫ్, దే ఆర్ నాట్ విల్లింగ్ టు థింక్. భగవద్గీతలో అలాంటి విషయాలు కుదరదు. ఇక్కడ మనస్సును వికాసం చేసుకుని ఆలోచించేటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉండాలి. కాబట్టి లోకంలో మేము పుణ్యం చేస్తే స్వర్గానికి పోతాం, పాపం చేస్తే నరకానికి పోతాం. పుణ్యం వల్ల మాకు సుఖం వస్తుంది, పాపం వల్ల మాకు దుఃఖం వస్తుంది. మేము కర్తలము భోక్తలము, ఈ దేహంలో ఇందులో పడి మనస్సు మావి అని ఎవడైతే భావిస్తూ ఉంటాడో వాణ్ణి దేహభూత అన్నారు. అటువంటి వాడు ఏదో కొన్ని కర్మలను విడిచిపెట్టగలుగుతాడే తప్ప పూర్తిగా కర్మలను విడిచిపెట్టుట వాడికి పోసరాదు. అటువంటి వాడు సన్యాసానికి కంగారు అక్కర్లేదని అభిప్రాయం. సన్యాసం తర్వాత వస్తున్నా ముందు నువ్వు చేస్తున్న కర్మ యొక్క ఫలాన్ని విడిచిపెట్టు. కర్మ ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికి ఏమిందని సామెత. అలాగా కర్మఫలం విడిచిపెట్టలేడు కానీ సర్వస్వత్యాగం చేసి సన్యాసం స్వీకరిస్తాను అంటే సర్వస్వత్యాగానికి యోగ్యత ఉంటుందా చూసుకోవాలి. అది ఎవడైతే నువ్వు త్యాగం మొదలుపెట్టు, త్యాగం ఫస్ట్ స్టెప్లో మొదలుపెట్టు. ఫైనల్ స్టెప్ త్యాగం దగ్గరికి రావద్దు. ఫస్ట్ స్టెప్ త్యాగం చేయి, ఫైనల్ స్టెప్ త్యాగం తర్వాత వస్తుంది. ముందు ఫస్ట్ స్టెప్లో త్యాగం ఏమిటది? కర్మఫల త్యాగి కాదండి. వాళ్ళందరూ త్యాగులైపోయినారు. నువ్వు అవు మరైతే సన్యాసం తీసుకుని త్యాగిన అవుతాను అలా కాదు. ముందు కర్మఫలమును విడిచిపెట్టి త్యాగిని కమ్ము అని. కాబట్టి సన్యాసం అంటే అదేదో పళ్ళ గంప అని అనుకుంటున్నారు. మామిడి పళ్ళ గంప అదేమి కాదు. మీరు కర్మఫల త్యాగం చేయండి. కర్మ నిత్య కర్మానుష్ఠానం చేసుకుంటూ కర్మఫల త్యాగం చేసి చూసుకోండి. మీకు యోగ్యత, ఆ యోగ్యత లభిస్తే అది ఎలాగో సిద్ధిస్తుంది. కాబట్టి అన్నప్రాశన నాడే ఆవకాయ అన్నం కాదు. కాబట్టి ఇది అన్నప్రాశన, కర్మఫల త్యాగం చేయండి. కర్మఫల త్యాగం అంటే అర్థం ఏంటో తెలుసునండి. అసలు తప్పు పనులు ఎందుకు చేస్తారు? ఆ ఫలం మీద కోరికతోటే కదా. ఫలత్యాగం చేస్తే తప్పు పనులు అన్నీ అవతలైపోతాయి. కామ్యకర్మలు ఎందుకు చేస్తారు? ఫలం మీద కోరికతోటి. ఫలత్యాగం చేస్తే కామ్యకర్మలు అన్నీ అవతలైపోతాయి. ఇంకేం మిగులుతాయి? నిత్యకర్మలు మిగులుతాయి, కొద్దిపాటి కర్మలు మిగులుతాయి. ఆ నిత్యకర్మలను కూడా ఫలత్యాగ బుద్ధితో చేసుకుంటే వాడు సర్వకర్మ సన్యాసపూర్వక ఆత్మజ్ఞాన నిష్టకు ఎంతో దూరంలో లేడు. వాడు చాలా తొందరగా ఆత్మజ్ఞాన నిష్టలోకి వచ్చేస్తాడు. ఆ మనస్సు యొక్క సంస్కారం అలా అయిపోతుంది. అది పైన చూసాం మనం కర్మయోగానుష్ఠానం యొక్క మహిమ అట్టిది. కాబట్టి నీవు నీవున్న పరిస్థితిలో నీవు కర్మయోగానుష్ఠానములకు పూనుకొని. సో స్వామికి వేదాంతం చదువుకోవాలనుకుంటున్నాను. సరే మంచిది స్వామీజీ, మీరు సన్యాసం ఇస్తే నేను వేదాంతం చదువుకుంటాను. సరే మంచిది, మీరు ఒక పని చేయండి. నేను అప్పుడు అక్కడికి వస్తున్నాను, సెలవుకి వస్తున్నాను. మీరు అక్కడికి వచ్చి అక్కడ రెండు నెలలు ఉండి పాఠం చెప్తాను. ఆ పాఠానికి రండి. అంటే స్వామీజీ, అదే టైంలో నేను యూరప్ టూర్ పెట్టుకున్నాను. తర్వాత మా మనవరాలకి నేను ఇండియాకి వెళ్ళేదో చేయాల్సి వచ్చింది. తర్వాత మా మనవడికి ఏదో చేయాల్సి వస్తుంది. కాబట్టి నేను మా సెలవుకి రాలేను, డైరెక్ట్గా హృషికేష్ వచ్చేస్తాను ఫిబ్రవరి నెలలో అని. అంటే నేను ఉంటాను, అక్కర్లేదు అండి, కంగారు లేదు. ఆ విషయం నేను తర్వాత చెప్తాను, మీరు ముందు యూరప్ అది చూసుకోండి అని చెప్తాను. నేను ఏమంటానంటే ఉట్టికి ఎగరాలేనమ్మా. అరే నువ్వు నీ పని పక్కన పెట్టి 4 రోజులు పాఠం వినడానికి రావడం నీ వల్ల వద్దు, నీకు సన్యాసం కావాలి. నేను కంగారు పడి నా శిష్యులు సంచి పెంచుకోవడం కోసం నేను సన్యాసం ఇచ్చాను అనుకోండి, వీళ్ళందరూ సన్యాసం తీసుకుంటే అర్జెంట్ రిజల్ట్స్ అంటూ అదర్స్ అవసరం. కాబట్టి నువ్వు ఎన్నో చోట ఉండి నిత్యకర్మానుష్ఠానం చేస్తూ ఉండు, సర్వ విధములుగా కామనాత్యాగం అయిపోతే సన్యాసం ఎంతసేపు? ఆ టైం వచ్చిందంటే గంట అయ్యేప్పటికి 5 గంటలకి సేవ ఒప్పుకుని కూర్చుంటే 6 గంటలకి సన్యాసం అయిపోతుంది. అదో పెద్ద పని.
వివాహం ఎంతసేపు అండి? వివాహం పూర్తం ఎంతసేపు? ధ్రువంతే రాజా రాజాలు వాయించే ధ్రువంతే రాజా వరుణ ధ్రువందేవో బృహస్పతి ఏవోపడి అయిపోయింది వివాహం. మూడు మూడు వేసేసాడు అయిపోయింది వివాహం అంటే అంతే కదా. 1 మినిట్ పురోహితుడు గట్టివాడైతే 1 మినిట్లో పెట్టిన వివాహం. ప్రిపరేషన్ ఎంతకాలం పడుతుంది? 3 నెలలు పడుతుంది. అలాగే కర్మయోగ ప్రిపరేషన్ బాగా ఉన్నట్లయితే సన్యాసం పెద్ద విషయం కాదు. కాబట్టి కర్మఫలమును త్యాగము చేయుటయే త్యాగము, మీరు ఆ త్యాగమును చేయుడు అని శ్రీకృష్ణుడు చెప్తున్నాడు. కర్మఫలమును త్యాగం చేయడం అంటే ఏమిటండి అసలు ఇది? ఇంక రేపు చూద్దాం, ఇప్పుడు దాంట్లో దిగితే అది తెలదు. సో టైం కూడా వచ్చింది. ఓం పూర్ణమిద పూర్ణమిదం పూర్ణా పూర్ణముదశ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం. ముఖములబంధనా మృత్యోర్ముక్షీయమామృతాత్.